आलयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं ॐ सहनावतु सहनौ भुनक्तु वीर्यं करवावहै तेजस्वी नावधीतमस्तु मा विद्विषावहै ॐ शांति शांति शांतिः आत्मा येषागुंस भवति अनन्यत् सद्वस्तु आत्माख्यम् यत्र अविद्यायां सत्याम् अन्यदिव स्यात् तिमिरकृतद्वितीयचन्द्रवत् ఈ విషన్ ఈ దర్శనమును అనుభవానికి తీసుకురావటం కొంచెం కఠినమైన విషయం. అదేమిటంటే వస్తు అంటే ఉన్నది, ఉన్నది ఒక్కటియే. అది ఏమిటి? ఏది ఉన్నదో అది ఏ ఉన్నది, దాని పేరే సద్. ఉన్నది బంగారం. మీరు లక్ష పేర్లు పెట్టుకుంటారు రూపాలను బట్టి, లక్ష పేర్లు పెట్టుకుంటారు. ఈ రూపములన్నీ కూడా మానసికమైన కల్పనలు మాత్రమే, అంతకంటే వేరే ఏమీ కాదు. కనుక ఉన్నది ఒక్కటియే, దాని పేరే బంగారము. అలాగే ఇక్కడ ఉన్నది బంగారం అని మనం అనుకున్నది, నిజానికి అక్కడ కూడా బంగారం అని మీరు అన్నది మాట తప్ప, అక్కడ కూడా ఏది ఉన్నదో అదే ఉన్నది అని చెప్పవచ్చు. వాట్ ఈజ్ అదే, దాని పేరే సద్. సత్ సత్ సద్ వాటెవర్, అదే ఉన్నది. దానికంటే ఇతరమేది లేదు. అనన్యత్, ఇతరమేది లేదు. సో దాని యందు అటువంటి సద్వస్తువునందు అజ్ఞానము చేత ఇతరము వలె భాషిస్తుంది. ఎత్ర అవిద్యాయాం సత్యాం, అజ్ఞానము ఉంటూ ఉండగా ఇతరము వలె భాషిస్తుంది. దీన్ని మీకు ప్రాక్టికల్గా, చాలా ప్రాక్టికల్ ఇది, చాలా ప్రాక్టికల్ విషన్, అనుభవానికి తీసుకురాదగిన విషన్. నేను అలా ఎందుకని ఒత్తిడి చెప్తానంటే, నొక్కి చెప్తానంటే, దీన్ని ప్రాక్టికల్ కాదేమో, అది ఎవరికో కొద్దిమందికే అనుభవానికి వస్తుందేమో, మనకి సంబంధించింది కాదేమో అని ఒక థియరిటికల్ ప్రపోజిషన్ కింద మీరు తీసుకోరాదు అని చెప్పడం కోసం ఇది చాలా ప్రాక్టికల్ అని నొక్కి చెప్తూ ఉంటాము. ఉదాహరణకి అక్కడ ఉన్నది బంగారము తప్ప మరేదీ లేదు, అది ప్రాక్టికలా? ప్రాగ్మాటిక్ అండ్ ప్రాక్టికల్ అదియా? లేక వేరువేరు ఆభరణాలు ఉన్నాయి, అవి మనకు అలంకారాన్ని కలిగిస్తాయి, దాంట్లో కొన్ని ఉన్నాయి కొన్ని లేవు, ఉన్నవాటికి సంతోషం లేని వాటిని సంపాదించుకోవాలి, ఇది ప్రాక్టికలా? ఏది ప్రాక్టికల్ అనుకుంటున్నారు మీరు? ఇట్ ఈజ్ లైక్ దాట్. అదేవిధంగా శత్రువులు మిత్రులు ఇది అది కాని వాళ్ళు, మనవాళ్ళు పరాయి వాళ్ళు అని ఈ విధంగా డివిసివ్ అంటే ముక్కలు ముక్కల కింద సమాజాన్ని చూడడం ప్రాక్టికలా, లేక అందరూ ఒకే ఆత్మస్వరూపులోని చూడడం ప్రాక్టికలా? కాబట్టి మనము అజ్ఞానంలో ఉన్నప్పుడు మాత్రమే మనకి భేదము భాషిస్తుంది. అన్యదివ స్యాద్, భేదం భాషించింది కాబట్టి అది యథార్థం అనుకోరాదు. ఇప్పుడు ఈ ద్వైతవాదులు పెద్ద విద్వాంసులమని అని విద్వాంసులంటూ భేదమే సత్యము అని వాదిస్తారు. వాదించి భేదాన్ని సత్యంగా ప్రతిపాదిస్తారు. ప్రతిపాదించి వాళ్ళు ఏం ఉద్ధరిస్తారు? భేదము సత్యమని వాళ్ళు ప్రతిపాదించాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే అందరూ భేదము సత్యమనే అనుకుంటున్నారు. ఊళ్ళో వాళ్ళు అందరూ అదే అనుకుంటున్నారు. దానికోసం పండితుడేం అవసరం లేదు. వీడు పండితుడే వచ్చి భేదమే సత్యము అని ప్రతిపాదించి, ఓకే అయితే ఇప్పుడు ఏమంటావు చెప్పు అంటే, దేవుడు అక్కడ ఉన్నాడు అంటాడు. ఈ భేదవాదులు దేవుణ్ణి ఎక్కడో పైన కూర్చోబెడతారు. నిజానికి ఒక ఫిలాసఫర్ నాతో మాట్లాడుతూ నన్ను ప్రశ్న అడిగాడు. నేను ఆ ప్రశ్నకి సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాను. అప్పుడు అతను నాకు కనువిప్పు కలిగేట్లా చెప్పాడు. నేను అప్పుడు అనుకున్నా, ఓహో ముఖే ముఖే సరస్వతి అని. నన్ను అతను మామూలుగా ఏమీ తెలియని వాళ్ళలాగా అడిగాడు, స్వర్గం అంటే ఏమిటో చెప్పండి అని అడిగాడు. అంటే నేను స్వర్గం అంటే ఏముందో, హెవెన్ అని మామూలుగా ఇంగ్లీష్లో వింటూనే ఉంటారు కదా, దాన్ని తెలుగులో స్వర్గం అన్నారు సంస్కృతంలోనూ. అంటే అలా మీరు తేల్చి పారేశారు,
హెవెన్ అనేది స్వర్గానికి ట్రాన్స్లేషన్ కానే కాదేమో నేను అనుకుంటున్నాను అన్నాడు. అనేప్పటికీ నాకు కొంచెం యాంటీనా పైకి వచ్చింది, ఓహో వీడేదో కొత్త ప్రపోజిషన్ పెడుతున్నట్టున్నాడు, మనం కాషస్గా మాట్లాడాలి అని నేను అన్నాను. మీరు చెప్పింది కొంచెం వివరించండి సార్ అన్న. అంటే చూడండి, ఈ క్రిస్టియన్ జూడో క్రిస్టియన్ థాట్ అని అంటారు. జూడో క్రిస్టియన్ థాట్ ఇస్లాం గురించి పక్కన పెట్టండి. ఈ జూడో క్రిస్టియన్ థాట్ అన్నది ఏదైతే ఉందో అక్కడ హెవెన్ అంటే ఇట్ ఈస్ ది ప్లేస్ వేర్ గాడ్ లివ్స్. గాడ్ అక్కడ నివాసం చేస్తాడు. గాడ్ అనే పెద్ద ఆయన అక్కడ ఉంటాడు. ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నట్టుగా ఉంటాడు. కానీ వేదంలో అగ్నిష్టోమాది క్రతువులు చేస్తే లభించే హెవెన్ అనే స్వర్గం ఏదైతే ఉందో అది అలాంటి హెవెన్ కాదు. అది అక్కడ దేవుడు నివాసం చేస్తాడని కానే కాదు. అది దాని అభిప్రాయం ఇంత మాత్రమే. ఏమని, అక్కడ మీకు సుఖానుభవము కలుగుతుంది, దుఃఖ సమ్మిశ్రితము కానీ సుఖము అనుభవానికి వస్తుంది. దానికి స్వర్గం అని పేరు. దుఃఖంతో సంబంధం లేని సుఖం మీకు అనుభవానికి వస్తుంది. ఇక్కడైతే దుఃఖము సుఖము అంతా కలగాపులగం కింద ఉంది. అక్కడ ఈ దుఃఖం బెంగలేని సుఖం అనుభవానికి వస్తుంది. దాని పేరు స్వర్గము అని అన్నారు తప్ప వాళ్ళు దేవుడు అనే ఓ పెద్ద ఆయన మకాన్ చేస్తాడని అనలేదు. కాబట్టి వేదిక్ థాట్కి జూడో క్రిస్టియన్ థాట్కి ఫండమెంటల్ డిఫరెన్స్ ఇక్కడే గలదు. కాబట్టి వీళ్ళ స్వర్గాన్ని అక్కడ హెవెన్ అని ట్రాన్స్లేట్ చేస్తూ వీళ్ళు పొరపాటు చేస్తున్నారు అని అన్నాడు అతను. అంటే నేను అన్నాను, నువ్వు బాగా ఆలోచించేవోయ్, చాలా బుద్ధిమంతుడు నువ్వు. నేను ప్రశంసించాను. ప్రశంసించి అప్పుడు నేను ఇంకో మాట అన్నాను అని దీని మీద నేను అభిప్రాయం ఏమిటో చెప్పన్నాను. ఈ ద్వైతవాదులు ముఖ్యంగా మిడీవల్ పీరియడ్లో వచ్చారు. అంటే 11వ శతాబ్దం దగ్గర వచ్చినటువంటి ద్వైతవాదులు ఊరికే ఫిలాసఫీ పేరుతో ద్వైతం ద్వైతం అని అంటారే తప్ప వాళ్ళకి ప్రేమ ఫిలాసఫీ మీద తక్కువను, ఒక జూడో క్రిస్టియన్ థాట్ చేత ఇన్స్పైర్ అయిన గాడ్ అనే పెద్ద ఆయన నివాసం చేసే లోకం మీద ఎక్కువ. అంటే ఏమిటనమాట, వైకుంఠం అనేది ఒకటి ఉంది, అక్కడ దేవుడు కూర్చొని ఉంటాడు, ఆయనకు ఒకళ్ళు ఇద్దరు భార్యలు ఉంటారు. కైలాసం అనేది ఉంది, అక్కడ దేవుడు ఉంటాడు, ఆయనకు భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. దిస్ ఈజ్ హౌ ద జూడో క్రిస్టియన్ థాట్ హ్యాస్ ఇన్స్పైర్డ్ దీస్ డ్యూవలిస్ట్స్ అని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే మీమాంసకులు అలా చెప్పలేదు, కర్మ మీమాంసకులు, సాంఖ్యులు చెప్పలేదు, వైశేషికులు చెప్పలేదు, నైయాయికులు చెప్పలేదు, యోగులు చెప్పలేదు, పతంజలులు ఎవరూ చెప్పలేదు. సో అద్వైతులు సరే చెప్పే ప్రసక్తే లేదు. కాబట్టి సో జూడో క్రిస్టియన్ థాట్ తోటి వీళ్ళు ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు 11వ శతాబ్దంలో వచ్చారు మెయిన్గా. వేరే జూడో క్రిస్టియన్ థాట్ హ్యాస్ కమ్ టు ఇండియా ఇన్ 4th century ఆర్ ఈవెన్ 5th century. వీళ్ళలో కొంతమంది శాంథోమ్ క్రిస్టియన్స్ దగ్గర శిష్యరికం కూడా చేశారని చారిత్రక ఆధారాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి హెవెన్, అక్కడ గాడ్ అనే ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆయన మొగ, ఆయన స్త్రీ కాదు పురుషుడు అనే దిస్ కైండ్ ఆఫ్ థింకింగ్, ఇట్ ఈస్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ జూడో క్రిస్టియన్ థాట్. వెరాజ్ వేదిక్ విషయంలో ది ఐడియా ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ దేర్. వేదిక్ విషయంలో ఉన్నది ఏమిటంటే ద ట్రూత్ సదేకమేవ అద్వితీయం, అది సర్వవ్యాపకము, అది కేవలం స్వర్గంలో కూర్చుందని కాదు, ఇట్ ఈజ్ ఎవ్రీవేర్. అండ్ దానికంటే రెండవది వేరే ఏదీ లేదు, సర్వము దాని ఎందే ప్రకటమకుచున్నది. దిస్ ఈజ్ ఇండియన్. ఇది ఈ గడ్డ మీద పుట్టిన విషన్. ఇది ఇక్కడ తప్ప ఇంకెక్కడా లేదు ఈ విషను. కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ 11వ శతాబ్దం తర్వాత వచ్చినటువంటి డ్యూవలిస్టిక్ థాట్స్ అవన్నీ కూడా జూడో క్రిస్టియన్ థాట్ తోటి ఇన్స్పైర్ అయ్యాయి. ఈ మాట మీరు వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు మీ మీద లా సూట్ అయినా వేస్తారు, లేకపోతే గుండాలను పెట్టి కొట్టించడైనా కొట్టిస్తారు. ఇది కానీ అది కానీ అవుతుంది. కాబట్టి ఫిలాసాఫికల్ థాట్ ఈ మాట నేను అన్నాను. అంటే అతను అన్నాడు, ఎస్ యూఆర్ రైట్ అని చెప్పాడు ఆ ఫిలాసఫర్. కాబట్టి ఫిలాసాఫికల్ థాట్ని అనుభవానికి తెచ్చుకోవటంలో కొంత సూక్ష్మమైన ఆలోచన అవసరమవుతుంది. కాబట్టి అవన్నీ సింబాలిక్గా తీసుకోవాల్సి ఉంటుంది. శివపురాణం స్టాండర్డ్ పురాణం కానే కాదు. అసలు శివపురాణాన్ని మీరు వెంటనే డిస్మిస్ చేసేయాలి, దాని గురించి ఆలోచించక్కర్లేదు.
విష్ణుపురాణం గురించి చూడాలి. విష్ణుపురాణంలో మీకు వైకుంఠం ధోరణి చాలా తక్కువ ఉంటుంది. వైకుంఠ శబ్దానికి విగత విగత కుంఠ యస్మాత్ సహ వికుంఠ వికుంఠ ఏవ వైకుంఠ పవిత్రమైన హృదయము అని అర్థం. అలాగే దానికి చూసుకోవాలి. పురాణిక్ లిటరేచర్ని యథోచితంగా మీరు యు హ్యావ్ టు రీఆర్గనైజ్ దాట్. 50% ఆఫ్ ది పురాణిక్ లిటరేచర్ ఈజ్ వర్త్ థ్రోయింగ్ ఎ సైడ్, దాంట్లో వర్త్ ఏమీ లేదు అని మహాత్ములందరూ చెప్పిన మాట. కాబట్టి కనుక అవిద్యాయాం సత్యాం అన్యదివ స్యాత్, రెండవది అనేది అవిద్య ఉన్నప్పుడే ఉంటుంది. సో లేకపోయినట్లయితే ఒకే ఆత్మవస్తువు ఒకే చైతన్యం. చిత్రం ఏంటంటే మీకు జగత్తు దేంట్లో ప్రకాశిస్తోంది, ఎరుకలో ప్రకాశిస్తోంది. ఏమండి దేహము దేంట్లో ప్రకాశిస్తోంది, అదే ఎరుకలో ప్రకాశిస్తోంది. సంకల్ప వికల్పములన్నీ అదే ఎరుకలో ప్రకాశిస్తున్నాయి. అహంకార మమకారములు కూడా అదే ఎరుకలో ప్రకాశిస్తున్నాయి. తర్వాత ఈ ఎరుకలో ప్రకాశించేటువంటి జగత్తుని, అదే ఎరుకలో ప్రకాశించే దేహ ఇంద్రియ అహంకార మమకారములను మీరు విడదీయలేరు, అవి కలిసి ఉంటాయి. జగత్తుతో కలిసిపోయి ఉంటుంది దేహము ఇంద్రియములు మనస్సు. తర్వాత మమకారము అనేది జగత్తు ఉంటేనే మమ అనేది ఉంటుంది, లేకపోతే జగత్తు లేనిదే మమకారం అనేది ఉండదు. మమకారం నుంచి పుట్టినటువంటి దేహాభిమాన ప్రయుక్తమైన ఒకనొక అజ్ఞాన భావనకే అహంకారము అని కూడా పేరు. కాబట్టి ఇవన్నీ కూడా ఎరుకలో ప్రకాశిస్తాయి. దీంట్లో ఇంకో రహస్యం ఉన్నది, జగత్తు ప్రకాశించకుండా అహంకారం ప్రకాశించదు, అహంకారం ప్రకాశించకుండా జగత్తు ప్రకాశించదు, రెండు ఒకేసారి ప్రకాశిస్తాయి, ఒకేసారి విలీనమైపోతాయి. కాబట్టి దేని యందు అవి ప్రకాశిస్తున్నాయో అది సత్యము తప్ప ఇవి సత్యము కానే కాదు. కనుక ఆ ఎరుక యందు మీరు నిలిచి ఉన్నప్పుడు మీకు ద్వైతము అనుభవానికే రాదు. మీరు ఆ ఎరుకని ప్రక్కనబెట్టి బుద్ధితోటి మనస్సుతోటి ఇంద్రియములతో తాదాత్మ్యమును చెందినప్పుడు మీకు ద్వైతం అనుభవానికి వస్తుంది. ఇది ఎలాగంటే తిమిరకృత ద్వితీయ చంద్రవత్. మామూలుగా మీరు చూస్తే ఒకే చంద్రుడు కనపడతాడు, కానీ రేజీకటి వాడికి ఇద్దరు చంద్రులు రెండు చంద్రులు కనపడతారు. చాలాసార్లు ఈ దృష్టాంతం అనుకున్నాం. మామూలుగా కొంచెం నీళ్లు తడి నీళ్లు ముఖం కడుక్కొని తుడుచుకోకుండా ఆ నీరు ఉన్నప్పుడు కనుక చూస్తే రెండు మూడు నాలుగు చంద్రులు కనపడతారు మీకు. కాబట్టి ఇప్పుడు నీరు స్వచ్ఛమైన నీరు ఉందనుకోండి, కదలకుండా ఒకే చంద్రుడు దాంట్లో ప్రతిఫలిస్తాడు. వేవ్స్ ఉన్నాయనుకోండి, మీకు 10-15 చంద్రుడి ముక్కలు కనపడతాయి. చంద్రుడు ముక్కలు ముక్కలుగా అయ్యి ఒక 6-7 ముక్కలు కనపడతాయి ఒకే చంద్రుడు. ఒక కవి అన్నాడు కూడా అలాగా, ఒరి చంద్రుడా నీవు నీళ్లలో ప్రతిఫలించి ముక్కలై కూర్చున్నావు అని ఏదో అన్నాడు. కాబట్టి ఆ నీరు యొక్క ప్రభావం, ఆ నీరు ముఖం కడుక్కున్నప్పుడు సరిగ్గా తుడుచుకోకపోతే మీకు ఇద్దరు ముగ్గురు చంద్రులు కనపడతారు. అదే నీరు ముందు ఉండి బదులు వెనక్కాల చేరిందనుకోండి, దాన్నే తిమిరమ్మో అంటారు. ఆ పొర వెనక్కాల చేరుతుంది నీరు, ముందు చేరితే తుడిచేసుకోవచ్చు, వెనక్కాల ఉంటుంది ఎందుకు తుడుస్తారు, దానికి ఏదో సర్జరీ ఏదో చేయాల్సి ఉంటుంది. మొత్తానికి ఆ నీరు యొక్క ప్రభావం చేత మీకు రెండు చంద్రులు కనపడతారు. కాబట్టి అలాగే మీకు స్వపర భేదము అనుభవానికి రావాలంటే మీరు అహంకారే అయి ఉండాలి, మీలో మమకారం ఉండాలి గట్టిగా, లేకపోతే స్వపర భేదము అనుభవానికి రాదు. ఇవాళ పొద్దున్న నా దగ్గరికి అదే మామూలుగా మా దాంట్లోకి మా కాంప్లెక్స్లోకి ఒక సోది చెప్పే అమ్మాయి వచ్చింది, ఓ అమ్మ పెద్ద అమ్మాయి సోది చెప్తుంది ఆవిడ. ఆవిడ అలాగా అటు నుంచి ట్రై చేసుకుంటూ వస్తుంది. ఒకళ్ళిద్దరికి ట్రై చేసింది, వాళ్ళు ఆవిడ బుట్టలో పళ్ళ ఓ బుట్ట కూడా ఉంటుంది ఆవిడ దగ్గర, మీరు గమనించారో లేదో, ఓ బుట్ట, ఆ బుట్టలో బియ్యం, దాంట్లో ఓ పళ్ళెం, ఆ పళ్ళెల్లోనేమో దేవుడో దేవతో ఎవరో కుంకుమ కొబ్బరికాయ ఇంకా ఏవో ఇలాంటి ఆవిడ సామగ్రి అంతా ఉంటుంది, అవన్నీ వేసుకొచ్చింది, పెద్ద బొట్టు పెట్టుకుని వస్తుంది ఆవిడ. అలా అలా వస్తూ వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళమ్మా ఇప్పుడు మాకే సోదే అక్కర్లేదని చెప్పేసి మమ్మీ చేశారు. ఆవిడ నన్ను ఏ ఇలా నీకు సోది చెప్తాను, నాకు సోది అక్కర్లేదంటే అక్కర్లేకపోవడం నీ మొహం నీకు తెలీదు అని నాకు బొట్టు పెట్టింది. నా ముఖాన్ని మీకు బొట్టు కనపడుతుందా, ఆవిడ పెట్టిన బొట్టే అంటే నేను అది ఎంత గట్టిగా పెట్టిందంటే అది సబ్బు పెట్టి తోముకున్నా పోలేదు ఇంకా ఉందేమో అని అనిపిస్తుంది. బొట్టు పెట్టి మొత్తానికి సోది చెప్పింది, సోది చెప్పి
ఏదో చెప్పింది ఆవిడ, నువ్వు సకల సౌభాగ్యాలతో విలసిల్లుతూ ఉంటే ఏదో చెప్పింది. ఓన్లీ ఆవిడ ఆశీర్వదిస్తుందని నేను అనుకున్నా. ఎదురా ఇయ్యి నాకు అంది, 100 రూపాయలు ఇచ్చాను. నేను 100 రూపాయలు ఇచ్చేటప్పటికీ ఆవిడ ముఖం ట్యూబ్ లైట్లాగా వెలిగింది. వెలిగి నీకు నేను ప్రత్యేకమైన పూజ చేస్తాను అని మళ్ళీ మొదలుపెట్టింది. ఆవు పాలతోటి ఆవు నెయ్యితోటి నేనేమో దీపం పెడతాను ఇంటి దగ్గర, నీ పేరు మీద పూజాది చేస్తాను, నీకు ఉత్తిగా సోది చెప్పి బొట్టు పెడితే సరిపడదు, నీకు ఇంకా ఎక్కువ లాభం కలుగుతుంది, చాలేమ్మా ఇంకా నన్ను ఇబ్బంది పెట్టకంటే, మొత్తానికి ఇంకో 100 కూడా పట్టుకుని వెళ్ళింది ఆవిడ. కాబట్టి ఆవిడ సోది చెప్పిందంటే ఆవిడ నేను స్వా ఆవిడ పరా నేను అనుకుంటే సోది చెప్పించుకోవడము ఉండదు, 200 ఇవ్వడము ఉండదు. నేనేమనుకున్నానంటే పోన్లే ఆవిడ ఆకాంక్షను మనం ఎందుకు కాదనాలి, ఆత్మరూపంగా ఉన్నదామె, ఆవిడ చెప్పేది పాండిత్యం కాకపోయిందా, నేను చెప్పేది పాండిత్యమా, దీంట్లో ఏముంది, విషయం ఏముంది. మొత్తానికి ఒక కొద్దిగా సొమ్ము నా దగ్గర నుంచి పట్టుకెళ్ళి పిల్లలకి ఏదో పెట్టాలని కదా ఆవిడ తాపత్రయం, వై నాట్ ఎప్రిషియేట్ ఇట్. ఇప్పుడు మనం దక్షిణలో పోయి పుచ్చేసుకుని మనమేం లోకాన్ని ఏమైనా ఉద్ధరిస్తున్నామా, ఆవిడేం తక్కువ అయిందా, ఏమీ లేదు. కాబట్టి ఇచ్చేలో 200 కదా ఆవిడ పట్టుకు, దానికే మహానంద పడిపోయి పట్టుకెళ్ళింది. ఇంత కష్టపడి మెట్లు ఎక్కువ వచ్చినందుకేలా ఇవ్వచ్చు ఆవిడికి. కాబట్టి దీంట్లో స్వపరా ఎవళ్ళు లేనే లేరు అని అనుకోవడంలో ఏమి సమస్య ఏమున్నది, దానికి అభ్యంతరం ఏమున్నది? మీకు పాండిత్యాహంకారము లేకపోతే కులాహంకారము మతాహంకారము ఇలాంటి అహంకారం అడ్డొస్తే స్వపరా అనే తేడా వస్తుంది తప్ప లేకపోతే తేడా ఏమున్నది? కాబట్టి అజ్ఞానము వలననే మీకు 2వది కనపడుతుంది, లేకపోతే అంతా ఒకే ఎరుకలో ప్రకాశి 2 సత్యాలు సర్వము ఒకే ఎరుకలో ప్రకాశిస్తున్నాయి. సర్వము అంటే మీకు 100, 1000 అనుకున్నారు, 2 ద్రష్టాదృశ్యమును గ్రాహక గ్రాహ్య అదే సర్వం అంటే, ఇంకా అంతకంటే సర్వం ఏమి ఉండదు. ఆ 2 కూడా ఒకే ఎరుకలో ప్రకాశిస్తున్నాయి. నెంబర్ 1 ఆ ఎరుకలో ప్రకాశించే సర్వము కల్పితమే. నెంబర్ 2 ఆ ఎరుక ఒక్కటే సత్యము. నెంబర్ 3 సినిమాకి వెళ్తే చాలా ప్రకాశిస్తే అవన్నీ సత్యం అనుకుంటారా? తెలుగు తక్కువ అయితే అనుకోవాలి, లేకపోతే అనుకునేందుకు వీల్లేదు. కాబట్టి ఆ ఎరుకలో ప్రకాశించే సర్వము కల్పితమే, చాలా ప్రకాశిస్తున్నాయి అవన్నీ కల్పితములే. ఇప్పుడు ఎరుకలో నెక్లెస్లు కంఠాభరణములు ఎవేవో ప్రకాశిస్తాయి, అవన్నీ సత్యమవుతాయా ఏమన్నా? కాబట్టి అలాగే మీరు కుల మత వర్గ ప్రాంత ఎవేవో భేదాలని మీరు ఎరుకలో ప్రకాశిస్తాయి, అవన్నీ సత్యమా? సత్యము కాదుగా, అవన్నీ కూడా మానవుని మస్తిష్కము చేత కల్పించబడినవియేగా. కనుక సర్వము ఒకే ఆత్మతత్వము అనే సత్యము అజ్ఞానమునందు మరుగున పడి ఉంటుంది. తత్ర అవిద్యాకృత అనేక కారకాపేక్షం దర్శనాది కర్మ తత్కృతం ఫలంచ దర్శయతి. దర్శనాది కర్మ ఓకే. సో ఏ కాలములోనైతే అజ్ఞానము కలదో ఆ కాలమునందు, ఎత్ర అవిద్యాయాం సత్యం, ఎత్ర అంటే యస్మిన్ కాలే అజ్ఞానము కలదో, తత్ర అంటే ఆ కాలమునందు. ఇప్పుడు తత్ర అన్నాం కదా, మరి ఆ కాలమునందు ఏమవుతుంది? అజ్ఞానముచే కల్పించబడిన అనేక కారకములను అపేక్షించే చూచుట మొదలగు కర్మలు ఉండును. సరిపడింది, సింపులే. ఇప్పుడు ఈ అజ్ఞాన కాలములో ఏముంటుందంటే చూస్తున్నాను అనే ఒక క్రియ ఉంటుంది, దర్శనాది కర్మ. చూస్తున్నాను చూస్తున్నాను అనేప్పటికీ నిజానికి ఈ చూస్తున్నాను అనే దాన్ని మీరు లోతుగా పరిశీలిస్తే అద్వైతమే స్థిరపడుతుంది. కానీ మీరు స్థూలంగా చూసినట్లయితే భేదం వచ్చేస్తుంది. ఎలాగ చూడండి, నేను చూస్తున్నాను, నేను చూస్తున్నాను కాబట్టి కర్త, నేను చూసేవాడు కర్త వచ్చాడు, ఒక కారకం వచ్చింది. ఘటమును చూస్తున్నాను, 2వ కారకం కర్మకారకం వచ్చింది. కన్నుతో చూస్తున్నాను, 3వ కారకం కరణకారకం వచ్చింది. 3 కారకాలు వచ్చే చూడండి, చాలు చాలు, 3 చాలు. అయితే టేబుల్పై చూస్తున్నాను అంటే అది సప్తమి కారకం వచ్చింది. ఓకే, కాబట్టి 3 కారకాలు వచ్చాయి కదా. ఈ 3 కారకములు ఇప్పుడు చూడండి, చూచుట లేకుండగా చూడబడేది లేదు, చూచేవాడు లేదు, చూచే కన్ను లేదు, 3 కూడా లేవు. చూచుట అనేది ప్రకాశం అనేది, చూచుట అనేది ప్రకాశం, ఆ వెలుగు. వెలుగంటే ఈ వెలుగు కాదు,
ఇక్కడ కంటి యందుండే ఓ వెలుగు ఉన్నది ఆ వెలుగు వెలిగినప్పుడు మాత్రమే చూచుట అనే ఒక క్రియ ఆ క్రియని చేసే నేను ఆ చూడబడే ఘటము ఇంద్రియము కన్ను దేనితో చూచుట కన్నుతో చూచుట అని మొత్తం ఎన్ని కారకాలు వచ్చే ఒక క్రియ మూడు కారకాలు వచ్చే ఇంత భేదం అన్ని భిన్నములే వాస్తవంలో మీరు ఆలోచించి చూడండి చూచుట అనే ప్రకాశం ఏదైతే వెలుగు ఏదైతే కలదో ఆ వెలుగునందు మాత్రమే చూచుట అనే క్రియ ఆరోపించబడుతోంది చూడబడేవాడు చూడబడేది చూచే ఉపకరణము అనేవన్నీ ఆరోపించబడుతూ ఉన్నాయి అవన్నీ ఆరోపించబడుతున్నాయి వాస్తవంలో చూచుట అనేది ఘటము చూడబడేది చూడబడే చూచుట లేకుండా చూడబడేది ఉంటుందా ఉండదు చూచుట ఎందే చూడబడేది ఆరోపించబడుతుంది చూడబడే చూచేవాడు ఆరోపించబడతాడు కాబట్టి చూచుట సత్యం చూడబడేవాడు చూచేవాడు చూడబడేది అవి సత్యములా అసత్యములా ఆ మీమాంసలాగా ఉండనే ఉన్నది చూచుట ఖాయం ఓకే చూచేవాడు చూడబడేది కల్పితములు అవి వస్తాయి పోతాయి ఒకే చూచుట యందు అవి కల్పించబడుతూ ఉంటాయి దేర్ఫోర్ సీయింగ్ ఇస్ ద ట్రూత్ ద సీయర్ అండ్ ద సీన్ ఆర్ సూపర్ ఇంపోజిషన్స్ సీయింగ్ ఇస్ ద ట్రూత్ ఈ సత్యాన్ని దర్శించిన వాడిని సీయర్ అని అంటారు ఋషి కాబట్టి అంచేతనే మీరు స్వప్నం చూడండి స్వప్నానికి దీన్ని అప్లై చేస్తే స్వప్న ద్రష్ట కల్పితం స్వప్న దృశ్యము కల్పితము కానీ స్వప్నం అనేది ప్రకాశించుట అనేది మాత్రం సత్యం అది సత్యం నిన్న రాత్రి స్వప్నమును చూచుట సత్యం స్వప్నమును చూచిన వాడు ఒకడు ఉన్నాడు వాడు కల్పితమే వాడు చూచిన ప్రపంచము కల్పితమే అదే ప్రిన్సిపల్ జాగ్రత్తకు అప్లై అవుతుంది మీరు జాగ్రత్తలో ఒక వ్యక్తిగా ఉండి జాగ్రత్త ప్రపంచాన్ని చూస్తూ ఉన్నారు అని అనుకుంటున్నారు మీరు ఆ వ్యక్తి కల్పితమే జాగ్రత్త ప్రపంచము కల్పితమే కానీ ఆ తెలియుట అనే ఎరుక ఆ ప్రకాశం ఒక్కటే సత్యము కాబట్టి అజ్ఞానము చేత అనేక కారకాలు వచ్చాయి ఈ దర్శనాది కర్మ చూచుటానే ఒక క్రియ దాని యందు క్రియాత్వాన్ని మీరు ఆరోపించినప్పుడు ఎప్పుడైతే అది క్రియ అన్నారో అది క్రియ కాదు అది జ్ఞానము వేరు క్రియ వేరు జ్ఞానమునందు చూచుట అంటే జ్ఞానము జ్ఞానమునందు వీడు క్రియాత్వాన్ని ఆరోపిస్తాడు ఆరోపించేప్పటికి కారకాలన్నీ వస్తాయి దర్శనాది కర్మ కారకములు ఇవన్నీ కూడా తత్కృతం ఆ జ్ఞానము చేత చేయబడినవి తర్వాత ఇవన్నీ ఉన్నాయి తత్కృతం అంటే ఆ చూచుట అనే కర్మ చేత లభించే ఫలము చూడటం వల్ల వీడికి ఏదో ఫలం ఉంటుంది చూడటంలో ఏదో ఫలం ఉంటుంది కదా ఇది నాది అని జేబులో పెట్టుకోవడమో ఏదో ఫలం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఈ మొత్తం వ్యవహారంలో ఉన్నది ఒకే ఒక వెలుగు ఆ వెలుగు తప్ప ఇంకేదీ లేదు మిగతావన్నీ కల్పితములే కానీ వీడు అజ్ఞానము చేత అవన్నీ యథార్థం అనుకుంటాడు సో ఫలంచ దర్శయతి దర్శనాది కర్మ తత్కృతం ఫలంచ దర్శయతి మొదలగు కర్మలో ఉండును వాటి వలన ఫలము కూడా కలుగును సో ఈ విషయమునే సో తత్రాన్యహాన్యత్ పశ్యేత్ ఇత్యాది నా శృతి చూపిస్తూ ఉంది సో శృతి ఏమని చెప్తోందంటే రెండు వాక్యాలు చెప్పింది తత్ర అన్యహాన్యత్ పశ్యేత్ తత్ర అంటే తస్మిన్ కాలే అవిద్యాకాలే అజ్ఞానకాలమునందు ఇతరుడు ఇతరమును చూచును చూచేవాడు వేరు చూడబడేది వేరు ఇతరుడు ఇతరమును చూచును ఇత అన్యహాన్యత్ పశ్యేత్ అన్యహాన్యత్ శృణుయాత్ ఇతరుడు ఇతరమును వినును ఇవన్నీ కూడా అజ్ఞానకాలమునందు మాత్రమే సంభవము ఇప్పుడు మీరు చూడండి మీరు ఘటమును చూచినారు ఘటమును చూచుట ఘటమును చూచుట అంటే ఘటమును తెలియుట అని అర్థం అలాగే అర్థం చేసుకోవాలి దాన్ని దర్శనము ఉన్నా జ్ఞానము ఉన్నా ఒకటే సో ఘటమును తెలియుట అంటే ఇప్పుడు తెలివిలోకి ఘటం ఎక్కాలి ఎక్కడం అంటారు సంస్కృతంలో ఆరూఢ అని అంటారు ఆ తెలివిలోకి ఘటము ఆరూఢము కావాలి గుర్ర మీద ఎక్కితే కానీ పరిగెత్త వీడు ఎదరికి వెళ్ళలేడన్నట్టుగా
తెలివి ఉన్నది ఆ తెలివికి మధ్యలో గోడ అడ్డు ఉందనుకోండి గోడవతల ఘటం ఉందనుకోండి అంటే ఇప్పుడు ఈ ఘటము తెలివిలోకి ఆరూఢము కాలేదు ఏమండి ఆ గోడ అడ్డు లేదనుకోండి అప్పుడు ఈ ఘటం ఏమైనది తెలివిలోకి ప్రవేశించింది కాబట్టి మీరు చూచే ఘటము తెలివిలో ఉన్న తెలివిలో ప్రకాశించే ఘటాన్ని చూస్తారు తప్ప బయట ఉన్న ఘటాన్ని మీరేమీ చూడరు ఈ చూచేవాడు కూడా ఆ తెలివిలోనే ఉంటాడు కాబట్టి దీన్ని సంస్కృత భాషలో చెప్పాలంటే ఘటమును కాదు మీరు చూసేది ఘటావచ్ఛిన్న చైతన్యాన్ని చూస్తారు ఘటమనే రూపాన్ని సంతరించుకున్న వెలుగును ఆ ఎరుకను మీరు చూస్తారు చూచేవాడు కూడా ద్రష్టృత్వావచ్ఛిన్న చైతన్యం నేను తెలియవాడను అనే ఒక అభిమానంతో కూడిన చైతన్యమునకే చూచువాడు లేక తెలియవాడు అని పేరు కాబట్టి జ్ఞాతృత్వావచ్ఛిన్న చైతన్యము ఘటత్వావచ్ఛిన్న చైతన్యము ఏకమైనప్పుడు తెలియుట అనేది సిద్ధిస్తుంది కాబట్టి అంతా చైతన్యం తప్ప ఇంకక్కడ వేరే ఏది లేదు ఊరికే బయట ఏదో ఉందని మీరు అనుకోవడమే తప్ప బయట ఏమీ లేదు అంతా మీ ఎరుక ఎందే గలదు బయట ఉందనుకోండి సుతరాము బయటే ఉందనుకోండి అది మీకు ఉందని కూడా మీకు తెలియకుండా పోతుంది అది మీ ఎరుకలో ఉంటే మీకు తెలుస్తుంది కానీ బయట ఉంటే ఏమవుతుంది ఇప్పుడు మీరు ఘటాన్ని తెలుసుకున్నారా లేదా ఆ తెలుసుకున్నాను ఇప్పుడు ఘటం బయట ఉందా లేకపోతే లోపల ఉందా అంటే దేని బయట దేహం బయట అయితే ఉంది కానీ ఎరుకకు బయట ఉన్నదా లేదు వాస్తవానికి ఎరుకకు బయట ఏదీ లేదు సర్వము ఎరుక ఎందే ప్రకాశిస్తుంది కానీ ఆ జ్ఞాన కాలంలో వీడు ఏమనుకుంటాడు అది భిన్నము నేను ఇతరుడను అది ఇతరము అని అనుకుంటాడు ఈ విషయాన్ని శృతి తత్రాన్యోన్యత్ పశ్యేత్ అనే వాక్యం చేత నిరూపిస్తోంది అది అజ్ఞానకాలం జ్ఞానకాలంలోకి రండి ఎత్ర పునః పునః అంటే దీనికి భిన్నంగా ఎత్ర అంటే ఏ కాలమునందైతే విద్యాయాం సత్యాం జ్ఞానము ఉన్నది జ్ఞానం ఎప్పుడైతే ఉందో అప్పుడు ఏమవుతుంది అవిద్యాకృత అనేకత్వ భ్రమ ప్రహాణం అజ్ఞానము చేత కలిగిన అనేకత్వ భ్రమ అనేకము భిన్న భిన్నములు అనే భ్రమ తొలగిపోతుంది అది పూర్తిగా తొలగిపోతుంది అనేకత్వ భ్రమ ప్రహాణం ప్రహాణం అంటే నశించిపోవుట ఓకే అప్పుడేమవుతుందో తెలుసిన అని శృతి చూపిస్తోంది ఏమని తత్కేనకం పశ్యేత్ ఇది కర్మాసంభవం దర్శయతి అని కర్మ అక్కడ చూచుట వినుట తెలియుట సంకల్పించుట అనే కర్మ సంభవము కానే కాదు అనే విషయాన్ని శృతి నిరూపిస్తోంది ఏమని తత్ కేన కం పశ్యేత్ తత్ అంటే తస్మిన్ కాలే అంటే జ్ఞానకాలమునందు కేన పశ్యేత్ దేనితో చూస్తాడు కం పశ్యేత్ దేనిని చూస్తాడు అంటే అర్థం దేనితోనైనను చూడడు దేనినైనను చూడడు అంటే ఏమైంది అక్కడికి చూడడం అనేది ఏమీ ఉండదు మామూలుగా లోకంలో చూచేవాడు చూడబడేది అనే భేదముగా భేదము పూర్వకముగా ఏ చూచుట అనేది లోకంలో ప్రసిద్ధంగా ఉన్నదో అది ఏమీ ఉండదు అంటే మీకు భేదబుద్ధి కలగదు భేదబుద్ధి కలగాలి భేదబుద్ధి కలుగదు కాబట్టి అప్పుడు నేను చూచువాడను అది చూడబడేది నేను చేతనుడను అది జడము అది నాకంటే భిన్నము నేను దానికంటే భిన్నముగానున్నాను అనేటువంటి ఈ భేదబుద్ధి లేకుండగా పోతుంది అనే విషయాన్ని అక్కడ ప్రశ్నతో ప్రశ్న అంటే ఆక్షేపరూపమైన ప్రశ్నతోటి శృతి మనకి నిరూపించి కర్మాసంభవం దర్శయతి కాబట్టి కర్మ ఏమీ ఉండదు కర్మలు ఉన్నట్లుగా కనపడుటయే కానీ కర్మ ఏమీ ఉండదు ఇప్పుడు సినిమాలో చాలా కర్మ ఉంటుంది పూర్వం పాతకాలం సినిమా మీరు చూస్తే అక్కడ కర్మ స్లోగా మోగుతుంది ఎంత స్లో అంటే అది ఆ పాతకాలం పాతాళ భైరవి మాయా బజారు ఇలాంటి సినిమాలు చూశారనుకోండి డైలాగులు స్లోగానే ఉంటాయి యాక్షన్స్ స్లోగానే ఉంటాయి ఇప్పుడు అక్కడ పూర్వం వాడు ఈ యుద్ధంలో కొట్టుకున్నప్పుడు కూడా వీడు ఎన్టీ రామారావు ఇలా చేయెత్తి ఓ అర నిమిషం ఆగి వాడిని ఇలా కొడతాడు అలా ఉంటుంది ఇప్పుడు ఆధునిక సినిమాలు చూడండి ఎంత వేగంగా ఉంటాయి
కాబట్టి మొత్తం మీద కర్మ అనేది సినిమాలో మీకు చాలా ఉంటుంది. అప్పుడు తక్కువ తక్కువ వేగంతో తక్కువ కర్మలు ఉండేవి సినిమాలో, ఇప్పుడు ఎక్కువ వేగంతో ఎక్కువ కర్మలు సినిమాలో కనపడతాయి. కానీ మొత్తం మీద ఎప్పుడూ కూడా సినిమాలో కర్మ అనేది ఏమీ ఉండదు, ఊరికే కనబడమే కానీ ఏమీ ఉండదు. మీరు ఏదో చేసేస్తున్నాను అనుకుంటారు, మీరేమీ మీరు చేస్తున్నారని మీకు అనిపిస్తుంది. అలాగా దేహము కదులుతూ ఉంటే నేను కదులుతున్నాను అని మీరు అనుకుంటారు. నావ వెళ్ళిపోతూ ఉంటే మీరేమో నావలో కుర్చీ ఒకటి వేసుకుని కూర్చుని నావ వెళ్ళిపోతూ ఉంటే నేను వెళ్ళిపోతున్నాను అని అనుకుంటారు. మీరు వెళ్తున్నారా, మీరు వెళ్తున్నారా, స్థిరంగా ఉన్నారా? మీరు స్థిరంగా ఉన్నారు. దేహము పోతోంది. దేహం ఎందుకు పోతోంది? నావ పోతోంది కాబట్టి, ఆ నావ మీద ఉంది కాబట్టి దేహం పోతోంది. ఇప్పుడు నేను ప్రయాణం చేసి వచ్చాను అని మీరు చెప్తారు. మీరేం ప్రయాణం చేసినట్టు? కారు పయనించింది. మీరేమీ పయనించలేదు, కారు పయనించింది. పోనీ ఇక్కడ పోనీ ఏమైనా పోనీ మెట్లు ఎక్కొచ్చారా అంటే మీరు లిఫ్ట్లో పైకి వచ్చేరుకున్నారు. కాబట్టి లిఫ్టే పయనించింది, కారే పయనించింది తప్ప మీరు పయనించింది ఏమీ లేనేలేదు. ఆ లిఫ్ట్ స్థానంలో కారు స్థానంలో దేహాన్ని పెడితే ఏమవుతుంది? దేహమే ముందుకు పోతూ ఉంటుంది తప్ప మీరు వెళ్ళేది ఎక్కడికి లేదు. కాబట్టి కర్మాసంభవాన్ని ఆ తత్కేనకం పశ్యేత్ ఇత్యాది వాక్యముల చేత శృతి నిరూపించినది. తస్మాత్ అవిద్యావద్విషయే ఏవా ఋణిత్వం కర్మసంభవాత్ నా ఇతరత్ర. కాబట్టి వాడు అజ్ఞానంలో ఉండాలి, వాడు అజ్ఞాన గోచరుడై ఉండాలి. ఇక్కడ రెండు లెవెల్స్ ఉన్నాయి, విషయము అంటే లెవెల్, గోచరము విషయము లెవెల్. మామూలుగా శబ్దస్పర్శాది విషయం, ఆ విషయం వేరు. ఇక్కడ ఇక్కడ విషయము అజ్ఞాన విషయము అంటే అజ్ఞానం లెవెల్లో మీరు ఉండాలి. కిందో లెవెలు పైనో లెవెలు ఉంది. కిందది అజ్ఞానం లెవెలు, పైన జ్ఞానం లెవెలు. మీరు నేను కర్మను చేస్తున్నాను, నేను రుణపడి ఉన్నాను, తల్లిదండ్రులకి రుణపడి ఉన్నాను, వాళ్ళ వల్ల నాకు జన్మ లభించింది కాబట్టి, దేవతలు నా దేహాన్ని పోషిస్తున్నారు కాబట్టి దేవతలకు రుణపడి ఉన్నాను, నా బుద్ధికి కొంత వికాసాన్ని ఇచ్చారు కాబట్టి నేను ఋషులకు రుణపడి ఉన్నాను అని మీరు అనుకోవాలంటే, మీరు దేహాభిమానం కలిగి అజ్ఞానంలో సర్వము నుండి విడిపోయి ఉండాలి. మీరు అజ్ఞానం లెవెల్లో ఉండాలి, అప్పుడే ఇవన్నీ అనుకుంటారు. అజ్ఞానం లెవెల్ నుంచి జ్ఞానం లెవెల్లోకి వెళ్ళారనుకోండి, నమే జన్మ, నమే మాత, నమే పిత, నాహం ఋణి, నాకు రుణము లేదు ఏమీ లేదు అని ఉంటుంది. కాబట్టి మీకు రుణం ఉండాలి. ఆ రుణాన్ని తీర్చుకోవడానికి కర్మలు చేయాలి. అదంతా ఎప్పుడు సంభవం అవుతుంది? అదంతాను అవిద్యావద్విషయే. మీరు అజ్ఞానము గలవాడు అయి ఉండాలి. మీరు అజ్ఞానము అవిద్యావత్, అవిద్యావాన్, నేను అజ్ఞానము గలవాడను అని మీరు బిగించు కూర్చుంటే కానీ ఇవన్నీ సంభవము కావు. అజ్ఞాన గోచరం అజ్ఞానులు చాలామంది ఉంటారు. అవిద్యావంతుల యొక్క విషయం, విషయం అంటే దేశమని కూడా అర్థం ఉన్నది. ఇప్పుడు అవిద్యావంతుల యొక్క దేశంలో మీరు ప్రవేశించాలి. ప్రవేశించి వాళ్ళ స్థాయి వాళ్ళతో పాటుగా మీరు ఉండాలి, అప్పుడే అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆ సోదెమ్మ నాకు, ఆమెతో కలిసి నేను ఒక 5 నిమిషాలు ఆమె లెవెల్లో నేను ఉన్నాను. అప్పుడు నాకు ఆవిడ ఒక దేవత ఉంది, ఆ దేవత నన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంది, నాదే ఆలస్యం అన్నట్టుగా నన్ను ఆమె నాకు బోధించినది. సరేనమ్మా కానీ అలాగే కానీ అని నేను ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. ఆ లెవెల్లోకి వెళ్ళి మీరు యాక్సెప్ట్ చేస్తే ఉంది, లేకపోతే లేదు. అలాగే ఇంకొకటి దెయ్యాలు ఉన్నాయంటాడు, వాడి లెవెల్కి మీరు వెళ్ళిపోయి వాడి అజ్ఞానాన్నంతని మీ నెత్తి మీద మీకు వేసుకుంటే కానీ దెయ్యాలు అవి ఏమి ఉండవు. ఈ సూపర్స్టిషన్స్ అన్నీ అలాగే ఉంటాయి, ఆల్ సూపర్స్టిషన్స్. ఈ న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాడు మీకు ఏదో సమ్ నాన్ సెన్స్ చెప్పేస్తూ ఉంటాడు. అదంతా నేను ఒప్పుకుంటున్నానని మీరు అనుకుంటేనే మీకు అదంతా అవును కరెక్టే కదా, నా పేరు మరి నెంబరు 7 వచ్చింది, 9 రాలేదే, ఇదేదో లోటే అని మీకు అనిపిస్తుంది. వాళ్ళ లెవెల్కి పోవాలి మీరు, పోతే కానీ అనిపించదు. అలాగే ఇక్కడ కూడా నాకు రుణం ఉన్నది, నేను ఈ కర్మని చేయాలి, నేను తద్దినం పెట్టకపోతే వాళ్ళకి అందదు. ఇదంతా కూడా ఆ లెవెల్లోకి మీరు వెళ్ళిపోవాలి, ఆ స్థాయిలోకి వెళ్ళిపోవాలి. వాడు అక్కడంతా తడితడిగా చిత్తడి చిత్తడిగా బురద బురద కింద ఉంటుంది, మీరు ఎక్కడో పొడిగా పైన ఎత్తుగా ఉంటారు. మీరు ఆ పొడిని వదిలిపెట్టేసి ఓ తడిబట్ట కట్టేసుకుని మీరు ఆ బురదలోకి పడిపోవాలి. వెళ్ళిపోయి
ఒళ్ళంతా బురద రాసేసుకుంటే అప్పుడు అన్నీ ఉంటాయి. అదే సంగతి. అవిద్యావంతులతో కలిసిపోవాలంతే. అవిద్యావంతుల యొక్క విషయము అంటే అజ్ఞానుల యొక్క ఫీల్డ్. ఆ ఫీల్డ్లోకి మీరు వెళ్ళిపోయినప్పుడు మాత్రమే ఈ రుణము కలిగి ఉండుట, కర్మలనేవి చేయుట, కర్మల ద్వారా రుణమును తీర్చుకునుట అనేవి సంభవమవుతాయి తప్ప నా ఇతరత్ర. ఇతరమునందు సంభవము అంటే ఇతరత్ర అంటే జ్ఞాన విషయంలో సంభవము కావు. సో ఇప్పుడు దేవుడికి పువ్వు వేయలేదు మనము అని మీకు అనిపించాలంటే ఆ పువ్వులు దేవుడు నేను ఈ భేదబుద్ధి ఉన్నప్పుడే మీకు అలా అనిపిస్తుంది. లేకపోతే మీరు ఆ భేదబుద్ధి నుంచి బయటకు వస్తే అరే మన హృదయ సరోజమును ఈశ్వరునికి సమర్పిస్తే సరిపడుతుంది, ఇంకా వేరే పువ్వులన్నీ కోసుకొచ్చి వేసి ఇదేముంది అని అనిపిస్తుంది మీకు. అంతేగాని మనం పువ్వులు సమర్పించలేదు అని అనిపించదు. సమర్పించి వాళ్ళని చూస్తే సంతోషమే, వాళ్ళకి గాడ్ బ్లెస్ దెమ్, మనం ఆ పని చేయలేకపోతున్నాము, మనకి పెద్ద లోటు అని అనిపించిందంటే మీకు ఇంకా అద్వైత వేదాంతం వంట పట్టలేదన్నమాట. అది వంట పడితే అలా అనిపించదు. ఎవరి మీద లాసూట్ వేయాలని అనిపించితే అద్వైత వేదాంతం మీకు వంట పట్టలేదు. శత్రుభావన ఉంటేనే లాసూట్ వేస్తారు. వాడు ఆస్తి పట్టుకుపోయాడు అది మనం తెచ్చుకోవాలి అని మీకు అనిపిస్తే శత్రుభావన లేకుండా లాసూట్ ఎలా వేస్తారు? లాసూట్ వేయలేదు. ఒక పీఠాధిపతికి ప్రభుత్వం వాళ్ళు ఎకరం భూమి ఇచ్చారు. అయితే మరి ఈయనే కాదుగా ప్రభుత్వం దగ్గర భూముల్ని వసూలు చేసేవాళ్ళు ఈయనే కాదుగా, ఈయన పక్క ఇంకా ఈయన పక్కన ఇంకో ఎకరం భూమిని ఇంకోటి పుచ్చుకున్నాడు. వాడి ఆయనకి ఈయనకి పేచి, మధ్యలో గీత దగ్గర పేచి. ప్రభుత్వం వాళ్ళు ఎవరు సెటిల్ చేస్తారు దీన్ని? ప్రభుత్వం వాళ్ళు ఏది సెటిల్ చేయరు. వాళ్ళు ఓ ఎకరం నీకు ఇచ్చాను, ఇంకో ఎకరం నీకు ఇచ్చాను, నువ్వు దాన్ని స్వాధీనం చేసుకుని పెట్టుకో. కాదు కొంత వాడు కలిపేసుకున్నాడు, కలపకుండా నువ్వు కాపాడుకో, వాడిని తోసే నువ్వు. కాదు వాడు బలవంతుడు, నేను బలహీనుండి, అయితే నువ్వు అలా ఏడుస్తూ కూర్చో అంతే. సో వీడి భూమిని వాళ్ళు లాగేసుకున్నాడు కొంత. అప్పుడు ఈయన వాడి మీద లా సూట్ వేద్దామని ప్రయత్నం చేశారు. నన్ను సలహా అడిగారు. నన్ను సలహా అడిగితే భూమాత అది ఎవరిది కాదండి, అది టు బిగిన్ విత్ ప్రభుత్వాన్ని కాదు, మీది కాదు, ఆయనది కాదు. దీంట్లో 100 గజాలు ఆయన పుచ్చుకుంటే ఎంత, మనం ఇస్తే ఎంత, ఇంకో 50 గజాలు కూడా ఇచ్చేసి మీరే కంచె కట్టేసుకుని ఆశీర్వదించేయండి, అయిపోయా, మీకు ఉన్న దాంట్లో మీరు ఉండండి, దీనికోసం మళ్ళీ వాడితో విరోధమే ఉంది. దగ్గరికి పిలిచి, నాన్న నువ్వు కాంపౌండ్ వాళ్ళు కట్టేసుకోరా, ఎక్కడ కట్టుకుంటావు, ఇప్పటికీ 100 గజాలు పుచ్చుకున్నావు, ఇంకో 50 కూడా పుచ్చేసుకుని కట్టేసుకో, వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేసి పారాయి అని సెటిల్ చేసేసుకుని మీరు ఉన్నమ శివాయ అనుకుంటూ లోపల కూర్చోండి. వాడిని ప్రేమించడం అలవాటు చేసుకోండి, వాడు శత్రువు కానే కాదు. ఓవర్, సాల్వ్ అయిపోయింది ప్రాబ్లం. కాబట్టి మీరు ఆ విద్యావంతుల యొక్క స్థాయికి మీరు వెళ్ళిపోతే కానీ మీకు భేదబుద్ధి కలగడానికి అవకాశం లేదు. మీరు జ్ఞానం స్థాయిలో ఉంటే భేదమే లేదు. కాబట్టి ఈ రుణములు ఉన్నాయి, దీన్ని తీర్చుకోవాలి, ఇదంతా కూడా అవిద్యావంతుల కోసం ఉద్దేశించి చెప్పిందే కానీ అది మిగతా వాళ్ళకి కాదు. ఏతచ్చ ఉత్తరత్ర వ్యాచిఖ్యాశిష్యమాణై ఏవ వాక్యై విస్తరేణ ప్రదర్శయిష్యామ. ఇదే విషయాన్ని ఇదే గ్రంథంలో ఇతర భాగాల్లో కూడా, ఇదే ఉపనిషత్తులో అనేక ఖండలలో, అనేక బ్రాహ్మణములలో, ఇది 1-4 ఇది 1-4, ఇంకా ఉపనిషత్తులో 1-5 ఉంది, 1-6 ఉంది, తర్వాత 2 ఉంది, 3-4-5-6 అధ్యాయాలు ఉన్నాయి. ఇంకా చాలా బ్రాహ్మణాల్లో ఈ విషయాన్ని శృతి వ్యాఖ్యానించగోరుతోంది. వ్యాఖ్యానము చేయుట, వ్యాఖ్యానము చేయగోరుట, దానికి మళ్ళీ బహువచనం, బహువచనం కాబట్టి స్యా వస్తుంది, భవిష్యతి అన్నట్టుగా స్యా వస్తుంది. వ్యాఖ్యానించగోరుతోంది కాబట్టి సన్ వస్తుంది. కాబట్టి వ్యాచిఖ్యాశిష్య, వ్యాచిఖ్యాసి అన్న ఆ సా ఏమిటి, ఇచ్ఛ కోరుతోంది. ష్య ఇక్కడ కాదు, తరువాత భవిష్యత్తులో. కాబట్టి రాబోయే గ్రంథభాగమునందు వ్యాఖ్యానము చేయగోరబడబోయే, మళ్ళీ దాంట్లో కర్మణి ప్రయోగం ఎన్నున్నాయో చూడండి, వ్యాఖ్యానము చేయగోరబడబోయే మంత్రములతో వాక్యములతో ఈ విషయాన్ని మేము కూడా బాగా విస్తారంగా నిరూపిస్తాము అని ఆయన భాష్యకారులు అంటున్నారు. అక్కడికి ఆ మంత్రం పూర్తయింది. తర్వాత మంత్రం
తద్యథా ఇహైవతావత్. అదే అవతారిక. అంటే మళ్ళీ ఈ విషయాన్ని మీరు తర్వాతి బ్రాహ్మణాల్లోనే బోధిస్తారన్నమాట. అయితే అంటే అవును, అది కరెక్టే, తర్వాత బ్రాహ్మణాల్లో చాలా వివరంగా బోధిస్తాం. అయితే మేము ఇక్కడ కూడా ఎంతో కొంత చెప్పాలని అనుకుంటున్నాం ఇదే విషయం మీద. ఇక్కడ కూడా ఇహ ఏవ తావత్. సరే, రాబోయే బ్రాహ్మణాల్లో మాట తర్వాత చూద్దాం. ముందు ప్రస్తుతం ఇప్పటి మాట ఏమిటి, ఇక్కడే ఈ మంత్రము ఇదే విషయాన్ని మళ్ళీ విస్తారంగా చెప్పబోతోంది. ఏమిటా మంత్రం? అథయోన్యాన్ దేవతాముపాస్తే అన్యోసావన్యోహమస్మీతి నస వేద యథా పశుః ఏవగుం సదేవానాం. అది ఇప్పుడు మీరు భేదబుద్ధితో ఈశ్వరుణ్ణి ఆరాధించడం మొదలు పెడితే, ఉపాసన మొదలు పెడితే భేదబుద్ధితో, భేదబుద్ధి ఎలా ఉంటుంది? అహం అన్య, దేవత అన్య. దేవత అంటే స్త్రీలింగ శబ్దం, దేవత స్త్రీమూర్తి అని కాదు, స్త్రీలింగ శబ్దం. ఇంద్రో దేవత, అగ్నిర్దేవత, చంద్రమా దేవత అంటే ఏమైంది మీకు ఏమి తెలిసింది? అవన్నీ స్త్రీలింగ రూప స్త్రీ రూపాలని కాదు, శబ్దమే స్త్రీలింగ శబ్దం. దేవత ఇతరము, నేను ఇతరుడను. అన్య అసౌ, అన్య అహమస్మి. అసౌ, అసౌ అంటే ఎక్కడో దూరంగా ఉండి ముందు నా ముందు నేను భావన చేస్తున్న ఈ దేవత. అయం దేవత అనరు, అసౌ దేవత అంటారు. అయం దేవత అంటే ఎదురుకుండా కనపడేదాన్ని అయం అంటారు, అయం ఘట అంటారు. అసౌ దేవత అంటారు. అన్నిటికీ పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం పనికిరాదు. శబ్దమంజరి చూస్తే సకారాంత పుంలింగ అధశబ్ద ఇది అని ఉంటుంది, మకారాంత పుంలింగ ఇదం శబ్ద ఇది అని ఉంటుంది. అంత మాత్రం చేత అన్నిటికీ ఒకటే వాడరు. దేవత వచ్చేప్పటికీ అసౌ, అసౌ సూర్య అనాలి, అయం ఘట అనాలి. అయం సూర్య అనకూడదు. అయం సూర్య అన్నాడంటే వాడు సంస్కృతంలో నిష్ణాతుడు కాదని అర్థం. ఆయనకి బాగా సంస్కృతం చదువుకోలేదు, పోన్లేండి పాపం. ఏదో ఏదో కొద్దిగా చదువుకున్నందుకే సంతోషం. మరి ఏం చేస్తాం ఇప్పుడు? అసలే సంస్కృతంలో మరీ నట్టనడక నడుస్తున్న ప్రపంచంలో ఏదో కొద్దిగా చదువుకున్న వాడిని చూసి సంతోషించడం మనం నేర్చుకోవాలి. అలా ప్రతిదానికి పుల్లలు పెడుతుంటే అసలే మరీ కష్టమైపోతుంది కాబట్టి. కానీ ఒకటి మాత్రం తెలిసిపోతుంది, అసౌ ఘట అన్నాడంటే వీడికి సంస్కృతం రాదు, అయం సూర్య అన్నాడంటే సంస్కృతం రాదు. అసౌ సూర్య, అసౌ దేవత, అయం ఘట, అది వ్యవస్థ. కాబట్టి నేను ఇతరుడను, అన్యోహమస్మి, నేను ఇతరుడను. అసౌ దేవత అన్య, అన్యా ఈ దేవత ఇతరము అని అన్యాన్ దేవతా ముపాస్తే, తనకంటే ఇతరమైన దేవతను ఉపాసన చేస్తాడు. చూడండి ఆ వాక్యం ఎలా ఉందో. ఇది మరి ద్వైతులు ఈ వాక్యాలను ఏం చేస్తారంటారు వాళ్ళు? దాన్ని వీళ్ళు ఏ విధంగా దీన్ని నిర్వహించగలుగుతారు? ఇది మెడకి పట్టుకుంది కదా వాక్యం, ద్వైతికి పీకిని పట్టుకున్నట్టుగా పట్టుకుంటుంది. అది హౌ దే హ్యాండిల్ ఇట్ ఐ డోంట్ నో. సో ఏదో దానికి ఏదో కల్పన చేసి తప్పుదారి పట్టించడానికి అనేక విధాలుగా తప్పుదారి పట్టించవచ్చు. సరైన దారిలో నడవాలంటే ఆ దారి ఒక్కటే ఉంటుంది, ఇరుకుగా ఉంటుంది. తప్పుదారి విశాలంగా ఉంటాయి, అనేక ఉంటాయి. కాబట్టి ఇతరమైన దేవతను, దేవత ఇతరము అని వీడు ఉపాసన చేస్తూ ఉంటాడు. అంటే దేవత కంటే భిన్నంగా నేనున్నాను, నాకంటే భిన్నంగా దేవత ఉన్నది. దీంట్లో ఇంకో రహస్యం ఉంది. మీరు ఒక దేవతని భేదబుద్ధితో ఉపాసన చేస్తున్నారు అంటే మీరు చాలా కొద్ది కాలంలో అనేక దేవతలని భేదబుద్ధితో ఉపాసన చేసి తీరతారు. ఎందుకంటే ఒకసారి భేదాన్ని మీరు పెట్టేస్తే ఇంకా భేదము అలా విస్తరించిపోతూ ఉంటుంది. బంగారం అనే మాట మరిచిపోయి కర్ణాభరణము అన్నారంటే ఇంకా కర్ణాభరణం దగ్గర ఆగదు. అది నాసాభరణం కావాలి, కంఠాభరణం కావాలి, హస్తాభరణం కావాలి, పాదాభరణం కావాలి, ఇంకా ఏవేవో ఆభరణాలు అవసరం అవుతాయి. అలాగే ఒకసారి ఈ దేవత వేరు, రాముల వారిని నేను పూజిస్తున్నాను, రాముడు వేరు నేను వేరు,
అని మీరంటే మరి సీతమాట ఏమిటి? సీతాదేవిని పూజించు. మరి హనుమంతుడి మాట ఏమిటి? హనుమంతుడిని పూజించు. మొన్న నేను దేవాలయానికి వెళ్ళాను. ఆ దేవాలయంలో మెయిన్ గర్భగృహంలో అక్కడ సీతారామచంద్ర సీతాలక్ష్మణ సమేత రామచంద్రుడు మెయిన్. ఏమండి, పోనీ రాముడు అనొచ్చుగా, సీత ఉండాలి. పోనీ సీత ఉంటే పోనీ రాముడు సీత ఉండొచ్చుగా. ఈ లక్ష్మణుడు ఎందుకు అక్కడ? అంటే అడవికి వెళ్ళాడు కదా, కాబట్టి ఆ లక్ష్మణుడు కూడా పెట్టు. ఏదో ఆర్గ్యుమెంటు అయిపోయింది. మరి హనుమంతుడిని వదిలిపెట్టే ఏమీ వదిలిపెట్టేయలేదు. ఎదురుకుండగా ఆ హాల్కి ఇక్కడ రాముడు ఉంటే ఇటువైపు హనుమంతుడు వెనకాల ఉన్నాడు, కాబట్టి హనుమంతుడు ఈజ్ టేకెన్ కేర్. అయిపోయింది అక్కడికి. ఇంక ఈ పక్కన ఎవళ్ళు? రామానుజాచార్యులు ఆళ్వార్లు సన్నిధి. ఓ అరడజన్ మంది, అరడజన్లతో డజన్లతో ఆళ్వార్లు రామానుజాచార్యులు. అది ఇటు పోనీ అక్కడతో ఆపచ్చు కదా. ఇటు పక్కన గోదాదేవి. హౌ గోదాదేవి? వేర్ ఫ్రమ్ గోదాదేవి అండ్ వాట్ ఈజ్ గోదాదేవి? సో చూడండి, ఒక దేవతని ఆరా, ఒక విష్ణువు, విష్ణువే సర్వము అని మొదలుపెట్టిన వాడు ఎక్కడ తేలేడు ఇంకాను? ఇంకా అక్కడతో చోటు అయిపోయింది. లేకపోతే విశ్వక్సేనుడిని పెట్టచ్చు, ఇంకోహళ్ళని పెట్టచ్చు, ఇంకోహళ్ళని పెట్టచ్చు, ఎన్నైనా పెట్టచ్చు. దీని రహస్యం ఏమిటంటే, ఒక దేవతని మీరు ఆరాధించాలి భిన్న భేద బుద్ధితో మొదలు పెడితే సూన్ ఇట్ విల్ గో టు మల్టిపుల్. సూన్ చాలా చిత్రంగా ఉంటుంది. నాకేమనిపించిందంటే, వాళ్ళు పొద్దున్న ఏదో పుస్తకం చూస్తుంటే నాకు అనిపించింది, సరస్వతిని నేను ఉపాసించాలి అనుకున్నా, సరస్వతిని ఉపాసించాలి అనుకున్నా అనుకుని వెంటనే భాష్య పుస్తకం తీసుకుని చదువుకుంటున్నా. అది సరస్వతి ఉపాసన కాదా? అది సరస్వతి ఉపాసనే కదా. కానీ ఇంకొకడు ఏం చేస్తాడు? ఆ భాష్య పుస్తకాన్ని ఓ పీట వేసి పెట్టి దాని మీద పూజ చేస్తానంటాడు. అది సరస్వతి ఉపాసన అయింది. వాడి భాష్య పుస్తకాన్ని చదువుకుంటే ఉపాసన కాలేదు, అది పుస్తకం పీట మీద పెట్టి దానికి పాద్యం సమర్పయామి. పుస్తకానికి పాద్యం ఏమిస్తారు మీరు? తడిసిపోతుంది రా పుస్తకం. అయితే మరో ప్లాస్టిక్ కాగితం, మళ్ళీ వీడు తెలివితేటలకి లోటు ఏం లేదు, ఓ ప్లాస్టిక్ కాగితం వేసి దానికి మీద మీద పాద్యం సమర్పించడం పుస్తకానికి. ఏమండి, సరే పోనీ ఆ పుస్తకాన్ని సరస్వతి భావనతోటి నువ్వు పూజ చేస్తున్నావు, అక్కడ అలా చేయొచ్చు కదా. ఓకే, మొదలుపెట్టు. ఆహ్వానించు సరస్వతిని, ప్రణోదేవి సరస్వతి మొదలుపెట్టు. కాదు, ముందు విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. అంటే సరస్వతిని ఉపాసించడం అంటే చదువుకోవడం కాదు, పుస్తకాన్ని పూజించడం. పుస్తకాన్ని పూజించడం పోనీ పూజించు, నో, ముందు విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. ఏం పోనీ సరస్వతిని పూజిస్తే ఆవిడ విఘ్నాలని తొలగించదా? తొలగించదు. కాబట్టి ముందు విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి, అప్పుడు ఆయన విఘ్నాలను తొలగిస్తాడు. ఆ తర్వాత సరస్వతిని పూజించాలి, ఆవిడ నీకేమో ఆశీర్వచనం ఇస్తుంది, అప్పుడు పుస్తకం చదువుకోవాలి. చూడండి, ఆ పుస్తకంలో ఏమని చెప్తారు? ఈ భేదమంతా అసత్యమని ఆ పుస్తకం చెప్తూ ఉంటుంది. మీరు వేరే అర్జు నావు. కాబట్టి నేను పూజ చేయడం గురించి నేనేమంటల్లా, మీరు భేదబుద్ధితో ఒక పూజ మొదలు పెడితే అది రెండు దగ్గర ఆగుతుందని మీరు అనుకుంటున్నారు. రెండు దగ్గర ఆగదు, 3, 4, 5, 6, 7, 100, 101, 102 అలా పోతూ ఉంటుంది అది భేదబుద్ధితో. కాబట్టి భేదబుద్ధికి ముందే మీరు తిలోదక స్వస్తి పలకాలి. కాబట్టి అలా చూడాలి. ఏ రూపమైనా సరే, ఎన్ని రూపాలైనా ఉండని, గోదాదేవి ఉండని, ఆళ్వార్లు ఉండని, ఎన్ని ఉండని, అన్నీ ఓంకారమే. ఎందుకంటే రూపములన్నీ నామంలో అంతర్గతమవుతాయి, నామములన్నీ ఓం అనే శబ్దంలో అంతర్గతమవుతాయి. కాబట్టి ఇవన్నీ ఓంకార రూపములే. ఓంకారం యొక్క వివిధ వివర్తములు తప్ప వేరే ఏమీ కాదు. ఆ ఓంకారము పరమేశ్వరుని యొక్క స్వరూపము. ఈ ఓంకారం ఎక్కడుంటుంది? బయట వెళ్ళాడుతూ ఉంటుందా? మీ హృదయంలో ఉంటుందా? మీ హృదయం శబ్దం కదండి, శబ్దం బయట ఉండదు. మీ శ్వాసకోశములయందు, మీ కంఠంలోనూ ఉంటుంది శబ్దం. కాబట్టి ఓం మీ లోపల ఉంటుంది. కాబట్టి ఓంకార రూపంగా బయట ఇన్ని రూపాలుగా ప్రకటమవుతున్న పరమేశ్వరుడు నా హృదయంలో చైతన్య రూపంగా, ప్రాణశక్తి రూపంగా, ప్రాణశక్తికి మూలమునందు చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు. అది ఉపాసన. మీరు అలా ఉపాసన చేయాలి తప్ప, ఈ భేదములే సత్యము అని ఉపాసన చేసినట్లయితే మీరు బుద్ధిమంతులు అనిపించుకోరు.
अथ योन्यान देवता उपास्ते अन्योसौ अन्योहमस्मीति नस वेद వాడు తెలివైనవాడు కాదు తెలిసినవాడు కాదు ఇంకా ఏమిటి యథా పశుహు ఏవం సదేవానాం దాంట్లో వాడిని పశువుతో పోలుస్తున్నారని మీరు అనుకోద్దు అది కాదు అక్కడ దృష్టాంతం అక్కడ దృష్టాంతం ఏంటంటే మనకి చదువు లేనివాడు వింత పశువు అని అంటారు అలాంటిది కాదు అది ఆ సందర్భం వేరే ఉంది అక్కడ పశు శబ్ద ప్రయోగం అది యోగ్యంగా అలా చెప్పారు వీడిని నాలుగు కాళ్ళ పశువు వింత పశువు అంటే వీడు రెండు కాళ్ళ పశువు అది వింత పశువు అని అలా ప్రయోగించారు పశువుతో చెప్పారు కానీ ఇక్కడ శృతి అలా చెప్పట్లేదు యథా పశువు ఏవం సదేవానాం అని అక్కడికి వాక్యం నస వేదాకు ఒక ఫుల్ స్టాపు యథా పశు రేవం సదేవానాం అది మీరు వింటే ఆశ్చర్యపోతారు ఇప్పుడు మీరు ఎద్దుకి లేక ఆవుకి ఆవు కాకపోతే పోది బర్రెకి ప్రతి వాళ్ళు ఆవు పెట్టుకోరు ఆవు మీద కొంత శ్రద్ధ ఉండి ఆవు పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదనో లేకపోతే శ్రీకృష్ణుడు సంతోషిస్తాడనో ఏదో సెంటిమెంట్ పెట్టుకోవాలి కాఫీకి ఆవు పాలు అనుకూలంగా ఉండవు బర్రె పాలు అనుకూలంగా ఉంటాయి కాబట్టి కొంతమంది ఆవు పాలు వద్దు మాకు మేము బర్రె పాలే పెట్టుకుంటాం శ్రీకృష్ణుడికి మేము పూజాది చేసేస్తాం ఆవే పెట్టుకోవాలా ఏవి అని ఇలాంటి తెలివితేటలు కొంతమంది కాబట్టి వాళ్ళు గేదె పెట్టుకుంటారు ఆవు పెట్టుకోరు గేదె పాలు వాళ్ళకి నచ్చుతాయి కాబట్టి గేదెకి దాణా పెడతారు ఖరీదైన దాణా కొని పెడతారు పూర్వం గేదెని పాలు పితికేసుకుని బయట వదిలేసేవారు అది ఇలా మేసి మళ్ళీ ఇంటికి వచ్చేసేది అలా లాయల్గా వచ్చేస్తాయి పశువులు అలా వచ్చేసేది రాకపోతే వీడు వెళ్ళి ఒక కర్ర పెట్టి కొట్టి పట్టుకొస్తాడు ఇప్పుడు ఎక్కడ వీధులు పెడతారు ఎక్కడ గ్రామాలు కూడా అర్బనైజ్ అయిపోయి ఉన్నాయి పశువుకి ఎక్కడ చోటు లేదు వెళ్ళడానికి గోచరములన్నింటినీ కూడా కాలనీస్ కింద మార్చేశారు కాబట్టి ఇప్పుడు పశువులకి చోటు లేదు కాబట్టి పశువు ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది దాణా మార్కెట్లో కంపెనీల వాళ్ళు దాణా తయారు చేసి అమ్ముతారు బర్రెల దాణా వేరు కోళ్ళ దాణా వేరు అన్నిటి ఆ దాణా ఖరీదే ఉంటుంది దాన్ని కొని తీసుకొచ్చి వీడు పెడతాడు ఖరీదు డబ్బు కొను పెడతాడు గడ్డి అంటే వీధిలో ఉంటుంది కొనక్కర్లా మరి ఈ దాణా కొనాలి కొని పెడతాడు ఎందుకు పెడతాడు అది పాలిస్తుంది కాబట్టి పెడతాడు యథా పశువు ఏవం సదేవానాం వీడి దేవతలకి వీడెందుకు పూజ చేస్తున్నాడు వాళ్ళు ఏదో వీడు ఏదో కొంత ఉపకారం చేస్తారనే కదా పూజ చేస్తున్నారు విఘ్నేశ్వరుని ఎందుకు పూజ చేస్తున్నారు విఘ్నాలు పోగొడతాడని పూజ చేస్తున్నారు సమ్ నెగిటివ్ ఎఫెక్ట్ పాజిటివ్గా ఏమీ ఇవ్వకపోయినా మా తంటాలు మేము పడుతుంటే ఆటంకం లేకుండా చేస్తాడు అందుకోసమని ఆయన్ని పూజ చేశారు సరస్వతిని ఎందుకు పూజ చేస్తున్నారు ఆవిడ విద్యని ఇస్తుంది విద్యను ఏం చేసుకుంటారు డబ్బు సంపాదించుకుంటామండి ఏమిటి విద్య ఉంటే నాలుగు మాటలు మాట్లాడగలిగి నాలుగు శ్లోకాలు నాలుగు పద్యాలు చెప్పగలిగితే జనం వస్తారు కీర్తి ప్రతిష్టలు వస్తాయి వాళ్ళు సంస్కృతం రాని వాళ్ళు అయితే మనం ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది సంస్కృతం రాని వాళ్ళు అయి ఉండాలి సంస్కృతం వచ్చిన వాళ్ళు అయితే దే కెనాట్ హ్యాండిల్ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ సో ఇన్ని లక్షణాలు కుదిరితే సరస్వతి పూజ చేసినందుకు ఇవన్నీ లభిస్తాయి సభా జయము సభలో జయించుకురావాలి జయించుకురావడం అంటే అందరూ చప్పట్లు కొట్టాలి దుశ్యాలువలు కప్పాలి దుశ్యాలు అంటే అక్కడ దుస్ అంటే రెండు అనే అర్థంలో వచ్చిందనుకుంటాను డబుల్ శాలువలనో ఏదో అర్థం అది కప్పాలి తర్వాత సత్కారము అది చేయాలి బంగారము అది కూడా ఇచ్చినా కూడా బాగానే ఉంటుంది అప్పుడు ఇంటికి వెళ్తే దాన్నే సభాజేయము అంటారు సభని జయించడం సభలో వాళ్ళందరూ వెరిమొహాలు మనము తెలివైన వాళ్ళమని ప్రూవ్ అవ్వాలి దాన్నే సభాజేయము అంటారు అదంతా మనకి సరస్వతి పూజ చేస్తే లభిస్తుంది ఇదంతా భేదబుద్ధి కాబట్టి వీడు సరస్వతి పూజ ఎందుకు చేస్తున్నాడు ఇప్పుడు బిజినెస్ పీపుల్ ఆ దీపావళి నాడు రూపాయలతోటి లక్ష్మీదేవిని పూజ చేస్తారు పాపం వాళ్ళు దే డోంట్ హైడ్ ఎనీథింగ్ ఆ లక్ష్మీదేవిని రూపాయి కాసులతో పూజ చేస్తారు వాళ్ళకి ఏం కావాలి ఏం చేస్తున్నారో వెరీ వెల్ అండర్స్టూడ్ దే అండర్స్టాండ్ ఈచ్ అదర్ వెరీ వెల్ ఆ లక్ష్మీదేవి ఫోటో కూడా బంగారు పాత్రలో రూపాయి కాసుల్ని అలా పోస్తూ ఉంటుంది ఆవిడ అలాంటి ఫోటో పెట్టుకుని రూపాయి కాసులతో ఓం శ్రీ మహాలక్ష్మి అయిన మహానాలు వీడు అంత అలా అనలేడు నోరు తిరగదు ఐకారాన్ని వాడు శ్రీ మహాలక్ష్మి అయిన మహానాలను మహాలక్ష్మి అయిన మహా అంటాడు
ఏ అంటాడు తప్ప అయ్య అంటావు. అయ్యనాలి, యా పెట్టాలి, అయ్యనాలి. భువనైక సుందర్యై నమః అనాలి, భువనైక సుందరే నమః అంటాడు. అంతే అంటాడు, అంతే వాడికి తెలుసున్న విభక్తి అంతే. సో అలాగ వాడేదో పో అంటూ ఉంటాడు. అలా అన్నప్పుడల్లా ఓ రూపాయి కాసు అక్కడ పెడుతూ ఉండాలి. సో దే నో వెరీ వెల్ వాట్ దే వాంట్, ది దేవత అండర్స్టాండ్స్ దెమ్ వెల్ అండ్ దే అండర్స్టాండ్ ది దేవత ఈచ్ అదర్. దే నో వెరీ వెల్ దే అండర్స్టాండ్ ఈచ్ అదర్ వెరీ వెల్. యూ డూ సర్వీస్ టు మీ, ఐఎమ్ ప్రజెంట్లీ డూయింగ్ సర్వీస్ టు యూ, యూ డూ సర్వీస్ టు మీ. వెంకటేశ్వర స్వామికి వెళ్ళి దర్శనం చేసి లడ్డు తినేసి హుండీలో కొంత వేసినప్పుడు దే అండర్స్టాండ్ ఈచ్ అదర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, దే డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ అబౌట్ ఇట్. ఏమిటి అండర్స్టాండింగ్? యథా పశువు ఏవం సదేవానాం. పశువుకి దాణా పెట్టేది ఎందుకు అంటే పాలిస్తుంది కనుక. పాలు ఇవ్వట్లేదు అనుకోండి, పాలు ఇవ్వని ఆవులకి దాణా పెడతారా? పెట్టరు. దానికి ఏదో ఇంకా ఏదో అవతల పారేసింది ఏదో పెడతారు. దానికి పాలు ఇవ్వని దానికి దాణా పెట్టరు. అలాగే బరువుల్లాగని ఎద్దుకి తిండి పెట్టరు. సో దీనికి తిండి వేస్టు అని అనుకుంటారు. అది దృష్టాంతం, వెరీ అమేజింగ్ దృష్టాంతం. ఈ వాక్యము మీరు పబ్లిక్లో చెప్పినట్లయితే చాలా గడబిడైపోతుంది. ఇది ఆఫ్ కోటెడ్, శంకరులు దీన్ని ఎన్నోసార్లు కోట్ చేస్తూ ఉంటారు భాష్యకారులు. అథ యః కశ్చిత్ అబ్రహ్మవిత్, వాడు ఆ బ్రహ్మస్వరూపం తెలుసున్నవాడు కాకూడదు. బ్రహ్మస్వరూపం తెలుసున్నవాడైతే ఈ భేదబుద్ధితో అలా ప్రవర్తించగలుగుతాడా? వాడు అబ్రహ్మవిత్ అవ్వాలి. కాబట్టి మేము అబ్రహ్మవిత్తులము, మాకు బ్రహ్మాది తెలియదయా బాబు అని ముందు మనం డిక్లేర్ చేసుకుని ఈ ద్వైత వ్యాపారంలో ప్రవేశించాలి. అబ్రహ్మవిత్ అన్యాం ఆత్మనో వ్యతిరిక్తాం యాం కాంచిత్ దేవతాముపాస్తే. చూడండి భాష్యకారులలా రాస్తున్నారు, వీడు తనకంటే భిన్నమైన దేవతని ఉపాసన చేస్తూ ఉంటాడు. ఏ దేవతను ఉపాస? యాం కాంచిత్, నేను చెప్పే కదా, ఒక దేవత కాదు, ఒకటి రెండు అవుతుంది, మూడు అవుతుంది, నాలుగు అవుతుంది, ఏదో ఆ సందర్భాన్ని బట్టి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క దేవతను ఉపాసన చేస్తాడు. సో మేము గణపతి నవరాత్రిలో గణపతిని ఉపాసన చేసేవాళ్ళం. ప్రసాదాలు అవి బాగా ఉంటాయి. సరస్వతి పూజ వచ్చేప్పటికి పుస్తకాలన్నీ ముందే, ఇంకా పూజ రాకుండానే పుస్తకాలన్నీ కట్టలు కట్టేసి పీఠమే పెట్టేయటం. అరే పాఠం చెప్తాను రారా అంటే ఇంక ఇప్పుడు పుస్తకం లేదు పాఠం లేదని చెప్పేసి వీధిలో గడిపే కబడ్డీ ఆడుకునేవాళ్ళం ముందే. కాబట్టి పూర్వ వాళ్ళు పెద్దవాళ్ళు ఏమిట్రా చదువు మానేసి పూజలు ఏమిట్రా అని పాపం వాళ్ళు ఆశ్చర్యపోయేవారు. ఈ పూజలు ఎక్కడిని, వాళ్ళు పూజలు ఎరగరు. శాస్త్రాధ్యయనము తపస్సు ఎరుగుదురు తప్ప ఈ అతి తెలివితేటల పూజలు వాళ్ళు ఏమి ఎరుగుదురు? పాపం ఇన్ని పూజలు ఎరుగుదురా వాళ్ళు? అసలు ఎరగరు. నేను చూశాను, నేను ఒక తరం చూశాను. నేను చూశానంటే నాతో పాటు మీరందరూ కూడా చూసి ఉంటారు. ఇటొచ్చి నేను చూసిన కొంత లోతు ఎక్కువ చూశానేమో నేను చాలామంది కంటే, అయితే ఎంతో కొంతమంది నాకంటే కూడా ఎక్కువ లోతుగా చూసి ఉండి ఉండవచ్చు. ఇప్పుడు సుబ్రహ్మణ్య గారు మొదలైన మహావిద్వాంసులు వాళ్ళకి చేతనైంది ఉదయించే సూర్యుడికి అర్ఘ్యము గాయత్రీ జపము ఎరుగుదురు తప్ప ఇన్ని పూజలు వాళ్ళు ఏమి ఎరగరు. వాళ్ళు ఎప్పుడూ గణపతిని పూజ చేయలేదు, సరస్వతిని పూజ చేయలేదు. పిల్లలు పూజ చేసుకుంటుంటే ఏదో శుభం అండమే తప్ప, ఊళ్ళో అందరూ చేస్తుంటే కానివ్వండినే తప్ప, వాళ్ళంతా వాళ్ళు పూనుకుని గాయత్రీ జపము అర్ఘ్యప్రదానము తప్ప ఇంకా వాళ్ళు ఏమీ చేయలేదు. నేను చూశాను అలాగ. కానీ అవి చేత కాని వాళ్ళు అబ్రహ్మవిత్ భేదబుద్ధి గల వాళ్ళు సంసారులు, లౌకిక దృష్టి బాగా పెరిగిపోయినటువంటి వాళ్ళు, లోక దృష్టి బాగా పెరిగిపోయిన వాళ్ళు, వీళ్ళందరికీ గురువులు. మళ్ళీ గురువులు కూడా ఇలాంటి వాళ్ళే, దొందు దొందే. వీడికి తగ్గ గురువు, గురువుకి తగ్గ శిష్యులు, శిష్యులకి తగ్గ గురువులు. వీళ్ళు ఏం చేస్తారు? దేవతలను ఉపాసన చేస్తూ ఉంటారు. ఏ దేవతను ఉపాసన చేస్తారు? యాం కాంచిత దేవతాముపాస్తే. నా దగ్గరకు అరడదన మంది వచ్చారు, మేము ఒక దేవాలయ నిర్మాణం చేస్తున్నాము, మీరు దానికి అధ్యక్షులుగా ఉండాలి అని. సరే మంచిది, మీరు ఎంతో ప్రేమతో వచ్చారు, నేను అంత పని నేను చేయలేకపోవచ్చు. ఇంతకీ ఏ దేవత అంటే శీతలాదేవి యొక్క దేవాలయం. నేనన్నాను ఇప్పుడు ఏదో సరస్వతినో లక్ష్మణో కృష్ణుడనో రాముడనో ఇన్ని ఉంటుంటే ఇవన్నీ వదిలిపెట్టి శీతలాదేవి దగ్గరికి ఎందుకు వెళ్ళామంటే, ఆయన అంటారు అన్ని దేవతలకి దేవాలయం ఉంది కానీ శీతలాదేవికి దేవాలయం లేదు,
కాబట్టి అది పెట్టాలి అని ఆయన కోరిక. సో అలాగే ఒక ఆయన అది ఆ ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయినట్టుంది. హైదరాబాద్ బయట సూర్య దేవాలయం కట్టడానికి పునాదులో వేసి ఏదో కొంత ఆరంభం కూడా చేసి శంకుస్థాపన చేశారు. ఆయన నన్ను మోసుకుపోతే నేను ఒకసారి వెళ్ళి చూసి వచ్చాను. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు డిస్మిస్ అయిపోయింది. ఒక ఆయన ఉండేవారు, ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో కలవలేదు. నేను అన్నాను, ఏమంటే సూర్యుడు రోజు ఉదయిస్తూనే ఉంటాడు, అస్తమిస్తాడు, రెండుసార్లు మనం ఆరాధించే సందర్భము. కాబట్టి గాయత్రీ మంత్రంలో అభేదం ఉంటుంది. గాయత్రీ మంత్రంలో యోన్యాన్ దేవతాం అలా ఉండదు. మీరు గమనించారో లేదో, గాయత్రీ మంత్రం అంటే ఉదయించి సూర్యుడు నేను భిన్న భిన్నములను ఉండదు, ఏకత్వాన్ని ప్రతిపాదించేదిగా ఉంటుంది. అస్తు, కాబట్టి సూర్యుడికి మళ్ళీ దేవాలయం ఎందుకండి అంటే, చూడండి, సూర్యుడిని దర్శించాలంటే అరసవల్లి వెళ్ళాలి, ఇంకెక్కడా లేదు. ఇక్కడ పెద్దది కడదాము, కాదు నీ మధ్యన ఇక్కడ కూడా ఒకటి ఉంది కదా అంటే అది సరిగ్గా లేదు, మనం బ్రహ్మాండమైన దేవాలయం అరసవల్లితో పోటీగా కట్టాలి అని పెట్టారు. కాబట్టి యాంకాంచిత్ దేవతాం ఉపాస్తే, ఏదో దేవతను ఉపాసిస్తారు. తర్వాత సన్యాసులు, వేదాంతాన్ని బోధించే సన్యాసులు కూడా ఓ దేవాలయం ఉంటే చాలన్నట్టుగా ఇంకో దేవాలయం కడతారు. ఎందుకండి ఇలాగ దేవాలయం కడుతున్నారంటే, ఏమంటారో తెలిసినా, 10 మంది రావాలంటే దేవాలయం కట్టాలయా అంటారు. ఏ 10 మంది రావడం ఎందుకండి అంటే, లే 10 మంది రాకపోతే ఫైనాన్స్ ఉండదు, ఏమీ నడవదు అంటే ఏమవుతుంది, మీకు ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు కమర్షియల్ అప్రోచ్లో పడిపోతుంది. యు కెనాట్ అవాయిడ్, మీరు దేవాలయం అని పెట్టాక కామర్స్ లేకుండా అది నడవదు. అది దాని ప్రిన్సిపులే అలా ఉంది. ఆఖరికి వేదంలో కూడా విత్తము లేనిదే కర్మ లేదని వేదమే చెప్పింది. ఇప్పుడు అగ్నిష్టోమం చేయాలనుకోండి, వాడు దరిద్రుడు అయితే అది అగ్నిష్టోమం ఏం చేస్తాడు, వాడి దగ్గర ఎంతో కొంత సొమ్ము ఉంటేనే అగ్నిష్టోమం చేస్తాడు. నేను అగ్నిష్టోమం చేయాలనుకున్నాను, నా దగ్గర డబ్బు లేదు, మీరు ఇవ్వండి అని చందాలు వసూలు చేసి అగ్నిష్టోమం చేస్తాడు. మొత్తానికి డబ్బు లేనిదే అసలు ఏది నడవదు అని కర్మ యొక్క స్వరూపంలోనే డబ్బు ఇన్వాల్వ్ అయి ఉన్నది. దక్షిణ లేనిదే యజ్ఞము లేదు అంటే మీకు కర్మస్వరూపంలో మరి డబ్బు ఇన్వాల్వ్ అయ్యలేదు, డబ్బు కానీ వస్తువు కానీ ఇన్వాల్వ్ అయి ఉన్నది. కాబట్టి దేవాలయం పెట్టి మేము కామర్స్ ఉండదు మా దేవాలయంలో అనే మాట తప్పు అసలు. వన్స్ యూ హ్యావ్ ఎ టెంపుల్ దెర్ ఈస్ కామర్స్. నా ఏదో ఒక టెంపుల్, ఏదో శివుడో రాముడో ఏదో టెంపుల్ మీరు పెట్టుకోండి, పోనీ ఏదో ఒకటి ఉపాసనకి, ఏదో ఇంత మరీ ఛేదస్థం అక్కర్లేకుండా పోనీ, ఇంకా అద్వైతం చాలా దూరంలో ఉంది, మేము ఈ లోపల పెట్టుకున్నాము, ఇట్స్ ఓకే, మంచిది. ఒక దేవాలయం ఉండగా ఇంకోటి కడతాడు. సో శివుడు దేవాలయం ఉండగా శంకరాచార్యుల దేవాలయం ఉంటాడు, ఇంకెందుకు శివుడు ఉంటే శంకరాచార్యులు ఎందుకు, మళ్ళీ రాముడు దేవాలయం ఉండగా హనుమంతుడి దేవాలయం కడతానంటాడు ఎందుకు. అలాగే మల్టిప్లికేషన్, డబులింగ్ ఆఫ్ ది ఎఫర్ట్, ఇది చాలినట్టు మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కడతానంటాడు. మేము శివ పరివార వాళ్ళందరూ ఆయా పరివారానికి సంబంధించిన దేవాలయాలు కట్టుకుంటారు, విష్ణు పరివార వాళ్ళు ఈ దేవాలయాలు కట్టుకుంటారు. క్యా బడి క్యా బాత్ హై, రోడ్డు మధ్యలో కూడా కట్టేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఈ రోడ్డు మధ్యలో దేవాలయం కడితే దాన్ని ఏ విధంగా సమర్థించుకోవాలంటే, ఈ ముస్లిమ్స్ చేస్తున్న దానికి ఇది కౌంటర్ కింద ఉండాల్సిందే అని సమర్థించుకోవాలి తప్ప దానికి శాస్త్రానికి సంబంధమే ఉండదు. ఎవడో కవి దేవుళ్ళు రోడ్డున పడ్డారు అని ఒక వ్యాసాన్ని ఒక దాన్ని వ్రాసినాడు, రోడ్డున పడ్డారు అన్న దానికి శ్లేష. సో ఆ రకంగా కాబట్టి యాంకాంచి దేవతాముపాస్తే ఎలా ఉపాసన చేస్తారు, స్తుతి నమస్కార యాగ బల్యుపహార ప్రణిధాన ధ్యానాదినా ఉపాస్తే తస్యాః గుణభావముపగమ్య ఆస్తే. అది ఉపాస్తే అన్నదానికి కూడా ఆయన పాపం విడిచిపెట్టకుండా చక్కటి అర్థాన్ని చెప్పారు. సో స్తోత్రం చేస్తాడు ముందు, స్తుతి భేదబుద్ధి అంతా కూడా, స్తోత్రాలన్నీ భేదబుద్ధితోటే ఉంటాయి. అంచేతనే ఈ పారాయణలు చేసేస్తూ ఉంటారు చాలా ఉత్సాహంగా. నేను వాళ్ళతో చెప్తూ ఉంటాను, అన్యాపదేశంగా చెప్తా, డైరెక్ట్గా చెప్పేస్తే వాళ్ళ మనసుకు కష్టం కలుగుతుందేమో, మళ్ళీ ఇదో శంక ఉంటుంది కదా. అన్యాపదేశంగా సందర్భాన్ని బట్టి మేము ఈ పారాయణలు చేస్తున్నాం, ఆ పారాయణలు చేస్తున్నాం అంటే మంచిదండి. మీరేం చేస్తారంటే, మీరు చేస్తున్న పారాయణంలో ఒకసారి సరి చూసుకోండి,
యోగ్యమైన స్తోత్రాలనే మీరు పారాయణ చేసుకుంటే బాగుంటుంది. ఊరికే ఇలాగ ఈ స్తోత్రం పుస్తకాలు ఎక్కడ పడితే అక్కడే కోటకుమ్మం వీధి గోపాల్ అనుకో వాళ్ళు ప్రచురించినవి చాలా ఉంటాయి. దాంట్లో వాళ్ళకి కనపడ్డ పారాయణన్నీ పెడతారు, వాళ్ళు కనపడ్డ స్తోత్రాలన్నీ వేసి 100 పేజీలు తయారు చేసి ప్రింట్ చేసి మన ముఖాన్ని పారేస్తారు. అవన్నీ మీరు పారాయణ చేసిన పద్ధతి కాదయ్యా. ఆ చేసి పారాయణ చాలా యోగ్యంగా ఇన్స్పైరింగ్గా ఉండాల్సి అని అన్యాపదేశంగా చెప్తూ ఉంటాను. కాబట్టి స్తోత్రాలు, నమస్కారాలు, నమస్కారాల్లో మళ్ళీ 3 సార్లు తిరగడం, 15 సార్లు తిరగడం, 108 సార్లు తిరగడం, మోకాళ్ళ మీద తిరగడం, దొల్లేస్తూ తిరగడం, ఎన్నెన్నో నమస్కారాలు ఉన్నవి. తర్వాత యాగ, దేవతోద్దేశైన ద్రవ్యత్యాగో యాగ. ఆ దేవతను ఉద్దేశించి ద్రవ్యాన్ని అంటే పదార్థములను ధనమును విడిచిపెట్టుట, దాన్ని యాగము అంటారు. బలి, బలి అంటే ఆహారం, నైవేద్యం, దేవతకి నైవేద్యం బలి. ఉపహార, ఆ దేవతకి ఓం పూలమాల, గంధము, లేకపోతే జువ్వాది, పునుగు, ఇవన్నీ ఉపహారాల్లోకి వస్తాయి. లేకపోతే కవచము, దేవుడికి కవచం అన్నాం. దేవుడికి కవచం ఎందుకండి? ఆ కవచం బంగారంతో చేయడం. ఏదో మొన్న నేను శివాలయంలో, స్వామీజీ శివుడికి కవచాన్ని మీ చేతుల ద్వారా ధరింపజేయండి అనుకోలేదు. సరే నన్ను లేరు, నేను అయోగ్యుడిని, నేను దీనికి తగిన వాడిని కాదు, నన్ను పట్టుకుని వీళ్ళు ధరింపజేయమంటున్నారు, ఇటు వీళ్ళ మాట కాదనలేను, అటు చేస్తున్న పని మీద నాకు ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలో తెలియక సతమతం అవుతున్నాను. ఆ శివ నువ్వే క్రియేట్ చేసావు, నువ్వే దీనికి పరిష్కారం చూసుకోవాయా అని ఓ దండం పెట్టి ఈ కవచాన్ని తీసుకెళ్ళి ఆ శివుడికి పెట్టడం. అంతకంటే మనం ఏం చేస్తాం? నమకవచినే చా అని ఉంది కదా అంటాడు, అంటే దాని అర్థం అది కాదురా బాబు. ఇప్పుడు నమకవచినే బిల్మినే చ కదమో బిల్మినే చ కవచినే చ అని ఉంటుంది రుద్రాధ్యాయంలో, దాని అర్థం ఇది కాదు. నువ్వు మళ్ళీ అలాంటి దాంట్లో దిగి నాకు నువ్వు అర్థం చెప్పి ప్రయత్నం చేయకు, అది కాదా అర్థం అన్నా. సరే పోలేడు కానీ వాళ్ళని వాడికి అర్థమైంది, వీడితో పెట్టుకోద్దు బలవని. అక్కడ అర్థం ఏమిటంటే యుద్ధరంగంలో కవచం వేసుకుని యుద్ధం చేస్తున్న వాళ్ళు, ఆ యుద్ధం చేస్తూ ఆ బల్లెంతోటో దేంతోటో శత్రువుని సంహారం చేసేటువంటి ఆ వ్యక్తి ఆ రుద్రుని యొక్క స్వరూపము అని అర్థం. అంతే తప్ప ఈయన కవచం వేసి కూర్చుంటాడని కాదు. సందర్భం ఏం లేకుండా ఊరికే అలా కోట్ చేస్తూ ఉండడం చాలా తప్పుగా వ్యాఖ్యానం చేయటం. మంత్రాన్ని తప్పుగా వ్యాఖ్యానం చేస్తే అది పద్ధతి కాదుగా. మొత్తానికి ఉపహారము, ప్రణిధానము, ధ్యానము. ధ్యానము అంటే మనస్సుతో భావన చేయుట. ఇక ప్రణిధానము అంటే ఏమిటి? శరణాగతి. అది ప్రణిధానము అంటే శరణాగతి. యా ఏదో ఇవన్నీ చూసి రాసి పెట్టాము, లేకపోతే శరణాగతి సరిపడే. శరణాగతి అంటే మామూలుగా ఈ వీటన్నిటికంటే కొంచెం హయ్యర్ స్థాయిలో ఉంటుంది, అదొక ప్రత్యేకమైన ప్రక్రియ. ఇవన్నీ వీళ్ళు చేస్తారు, ఇవన్నీ చేస్తారు, వీటన్నింటితోటి ఉపాస్తే ఉపాసన చేస్తూ ఉంటారు. సో ఉపాసన చేయడం అంటే ఏమిటండి? ఉపాస్తే అంటే అనగా ఆ దేవతకు దాస్యభావమును పొంది ఉండును అని అర్థము. గుణభావము అంటే దాస్యభావం, గుణ అంటే సెకండరీ. ఇప్పుడు మాస్టర్ ఉంటాడు, ఓ డ్రైవర్ని అపాయింట్ చేసుకుంటాడు, దాంట్లో ఇప్పుడు డ్రైవర్కి మాస్టర్కి ఉండే రిలేషనే దేవతకి వీడికి ఉంటుంది. అలా చెప్పాలి, ఎందుకని పశు దృష్టాంతంతో సరిపెట్టాలి కదా దీన్ని రాబోతుంది దృష్టాంతం. కాబట్టి ఆ దేవతకి నేను దాసుడను అంటే, కాబట్టి వీడి పేరు కూడా అలా పెట్టేసుకుంటాడు. సో మొన్న కృష్ణా కాన్షియస్నెస్ వాళ్ళ సంస్థకి వెళ్ళి 2 రోజులు ఉండి వచ్చాం. భోజనాలు అవి చాలా బాగుంటాయి. అసలు కర్ణాటక అంటేనే భోజనం బాగుంటుంది, ఇంకా కృష్ణా కాన్షియస్నెస్ అంటే భోజనం ఇంకా చాలా బాగుంటుంది. సో ఆ భోజనాలన్నీ చేసి సంతోషంగా ఉండి వచ్చాం. అక్కడ ఉండే స్వాములందరికీ దాస అనే పేరు ఉంటుంది, అంబరీష దాస, సో శ్రీకృష్ణ దాస, ఏదో ఇంకా అన్నీ దాసాయే, ప్రతి వాళ్ళు దాసులే. సో కనకదాస ఇత్యాది, అది దాన్ని గుణభావం ఉపగమ్య. అంచేతనే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గుంజీలు తీయడం, ఇలా ఇలా కొట్టుకోవడం, ఆ తర్వాత ఇలా పెట్టి గుంజీలు తీయడం,
ఇవన్నీ చెంపలు వహించుకోవటం, ఇవన్నీ దాస్యభావాన్ని సూచిస్తాయి. ఆ విధంగా చేస్తాడు, ఇవన్నీ చేస్తూ దీనికి ఉపాసన అని పేరు. ఇదంతా చేస్తాడు. ఇది ఈ చేసేప్పుడు వీటి దృష్టి ఎలా ఉంటుంది? అన్యహ అసౌ, ఈ దేవత ఇతరము. దేవత ఇతరము అంటే ఏమైంది అక్కడికి? అనాత్మ, అనాత్మైంది దేవత. అనాత్మ అంటే ఏమవుతుందో తెలిసిన జడమవుతుంది, దృశ్యమవుతుంది, నశ్వరమవుతుంది. మరి ఇవన్నీ ఇంప్లికేషన్స్ అన్నీ ఎవడు పట్టించుకుంటాడు? పట్టించుకోడు. మత్తః పృథక్, నేను వేరు, నాకంటే భిన్నంగా ఈ దేవత ఉన్నది, భేద దృష్టి. అలాగే అన్యోహమస్మి అధికృతః, ఈ దేవత కంటే భిన్నంగా నేనున్నాను. పోనీ నేను భిన్నంగా ఉన్నా నేను ఉపాసన చేస్తున్నా, పోనీ వీళ్ళందరూ కూడా భిన్నంగా ఉండి వాళ్ళు ఉపాసన చేయొచ్చా అంటే వాళ్ళకి అధికారం లేదు. మళ్ళీ అదో ఒకటి దాంట్లో, వాళ్ళకి అధికారం లేదు, నాకే అధికారం ఉంది. ఒక ఆయన ఇంకో పెద్ద పీఠాధిపతిని అడిగారు, నేను శతచండి చేద్దాం అనుకుంటున్నానండి, మీరు అనుగ్రహించాలి అని అడిగాడు. ఆయన ఊ అంటాడనుకుని ఈయన అడిగాడు. ఇప్పుడు ఏదో మంచి పని చేస్తూ ఉంటే తుమ్మరు కదా ఊ అంటారనుకుని. ఆయన ఏం చెప్పారో తెలుసిన, శతచండికి నీకు అధికారం లేదు, ఏకచండి చేయి చాలు, నీ ముఖానికి చాలు అని చెప్పారు. అనేప్పటికీ ఈయన పాపం చిన్నపుచ్చుకుని వచ్చేసాడు. వచ్చేసి మీమాంసలో పడ్డారు. ఇప్పుడు ఏకచండి చేయటమా శతచండి? దశ లేదు మధ్యలో, చండీ యాగము శతచండీ యాగమే. దశ చండి అక్కడ నేను వినలేదు, ఉండదు. ఓకే, సో పోనీ ఆయన అలా అన్నాం ఎందుకు? ఈయన డబ్బున్నవాడు, చేయాలని ఉత్సాహం ఉంది, చేయమని చెప్పచ్చు కదా, ఊ అనొచ్చు కదా. ఇప్పుడు ఆయన చేయమని అక్కర్లా, ఈయన చేస్తానంటే ఉండం, పైగా నీకు అధికారం లేదన్నాం. ఇంకొక ఆయన వెళ్ళి, నేను 10,000 చండి అయుత చండి చేస్తా, మంచిది చేయమని చెప్పారు. చూడండి, ఇలాగా అధికారం ఉందని అధికారం లేదని ఏదో చెప్తూ ఉంటారు. ఇప్పుడు శివుడికి అభిషేకం చేయాలంటే నీకు అధికారం లేదు పొమ్మన్నాం, స్త్రీకి అధికారం లేదన్నాం. స్త్రీని పట్టుకుని నీ భర్తతో పాటు వస్తేనే నీకు అధికారం, నా భర్త లేడే నేను ఒంటరిది అంటే ఇక భర్త ఎక్కడి నుంచి పట్టుకుని వస్తారు? అయితే నీకు అధికారం లేదు అంటూ కొట్టిపారాడు. ఈ రకంగా ఈ భేద బుద్ధిలో ఉండే సమస్యలన్నీ అధికృత, నేను అధికృతుడను కాబట్టి నేనే ఈ దేవతని చేయాలి, పూజ ఉపాసన చేయాలి, నాతో పాటుగా ఇతర అధికారము గల వాళ్ళు ఉపాసన. భేద బుద్ధి ఎలా ఉంటుందో చూడండి. ఎప్పుడైతే దేవత కంటే భిన్నంగా నేనున్నానో అందరూ కూడా దేవత కంటే భిన్నంగానే ఉన్నవారు అవుతారు. మళ్ళీ అందరూ భిన్నంగా ఉన్నప్పుడు మళ్ళీ వీళ్ళందరిలోనూ డివిజన్స్ వస్తాయి. ఆ డివిజన్స్కి బేసిస్ ఏమిటి? ఇగో అధికృత అని. తర్వాత మయా అస్మైరునివత్ ప్రతి కర్తవ్యం ఇత్యేవం ప్రత్యయ. వీడికి వీడికి ధారణ, ఖచ్చితమైన అవగాహన అంటే ఫిక్సేషన్ ఉంటుంది. ఏమని, నేను దాసుడను అల్పుడను, ఈ దేవతను నేను ఉపాసన చేసి తీరాలి, చేసే అధికారం నాకున్నది, డబ్బు రుణం తీసుకున్నప్పుడు ఇవ్వడము అనే పని ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ దేవతకి నేను రుణపడి ఉన్నాను. కనుక రుణం తీసుకున్నవాడు రుణం తీర్చినట్టుగా ఈ దేవతకి నేను పెట్టిన మొక్కులన్నింటినీ కూడా తీర్చి తీరాలి. మొక్కు మరి రుణి అంటే అదే కదా. అంచేతనే మొక్కుకునేప్పుడు కంగారు పడి మొక్కుకోకూడదు. నేను చిన్నప్పుడు కొబ్బరికాయ కొట్టుకుంటానని మొక్కుకుంటూ ఉండేవాడిని. ఆఖరికి కొబ్బరికాయ కొట్టి లోపల మళ్ళీ ఇంకో మొక్కు, ఇంకో సమస్య వచ్చి ఇంకో మొక్కు, రెండు, మళ్ళీ ఇంకో సమస్య వచ్చి ఇంకో మొక్కు, మూడు, నాలుగు, ఐదు, అలాగే పడకూడదు. ఈ కొబ్బరికాయలని ఎప్పుడు కొట్టు, అది సమస్య వచ్చేది. నేను ఈ సమస్యని మా అమ్మగారికి చెప్పాను, ఇలా 12 కొబ్బరికాయలు నేను బాకీ పడ్డాను విఘ్నేశ్వరుడికి, దీనికి ఉపాయం ఏమిటి, ఎక్కడి నుంచి తెస్తాము అంటే, నువ్వు చింత చేయకు, రేపేదో పండగ రాబోతోంది, ఇప్పుడు ఈవేళ కొబ్బరికాయ పచ్చడి ఒక కొబ్బరికాయ కొట్టేసే రే రా కొట్టే అక్కడ ఒకటి అయిపోయింది, ఇంకెన్ని మిగిలే 11,
సరే రేపేదో పండగ రాబోతోంది దానికి ఆ కొబ్బరి పూజతో చేసేటువంటి అది తీయటి పదార్థం అది చేయాలి దానికి ఆరు కొబ్బరికాయలతో చేయాలని మా అమ్మగారు నిర్ణయించుకున్నారు ఎరా వీడు ఎక్కడ ఉన్నాడు పిలవండి అని ఆరు కొట్టేసి అమ్మాయ అక్కడికి 12 అలా 5 లోకి వచ్చింది అని అలాగా ఇది ఎలా ఉంటుంది రుణివతు ప్రతి కర్తవ్యం అంటే మరి ద్వైత బుద్ధి అంటే అలా ఉంటుందా ఇత్యేవం ప్రత్యయస్తన్ వాడి నమ్మకం ఖచ్చితమైన ధారణ ఫిక్సేషన్ అలా ఉంటుంది అలా పెట్టుకుని ఉపాస్తే వాడు ఉపాసన చేస్తూ ఉంటాడు పొందండి వాడు ఏదో ఉపాసన చేసుకుంటున్నాడు దాంట్లో తప్పే ఉంది తప్పేం లేదు తప్పుందని ఆయన చెప్పట్లేదు నేను చెప్పట్లేదు కానీ మరి చెప్పక తప్పని విషయం ఒకటి ఉన్నది అదేమిటంటే నసః ఇత్తం ప్రత్యయః వేద విజానాతి తత్వం వాడు యథార్థమును ఎరుగడు వాస్తవికమైన తత్వాన్ని వాడు ఎరుగడు వాడు ఏదో ఒక భావనలో కర్మలను చేసుకుని దాని ఫలాన్ని వాడు పొందవచ్చును కూడా కానీ తత్వము అంటే ఉన్న వస్తువు ఏది దాంట్లో ద్వైతమా అద్వైతమా ఈ విషయాన్ని ఏమీ కూడా వాడు తెలుసున్నవాడు కాదు తెలియని వాడన్నామే కానీ వాడు చేస్తున్నది తప్పని ఏమీ అంటలేదు ఇప్పుడు ఈ పల్లెటూళ్ళలో ఏం చేస్తారంటే ఈ పళ్ళు తోముకోవడానికి దానికి ఏదో ఈ పుల్ల పెట్టి ఆ పుల్ల పెట్టి ఏదో తోముకుని కాలక్షేపం చేస్తూ ఉంటారు తర్వాత ఆ పళ్ళకేమో సమస్యలు వస్తే డాక్టర్ల చుట్టూ తిరగలేక చాలా కష్టపడుతూ ఉంటారు వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారంటారు తప్పేమైనా చేస్తున్నారు తప్పేం చేయట్లేదు తెలియదు తెలియకపోవడం తప్పంటే అప్పుడు తప్పనాలి తప్ప తెలియకపోవడం అనే మహాదోషము అది అనే దోషము వారి ఎందు గలదు తెలుసుంటే ఆ భేదబుద్ధితో ఎందుకు వ్యవహరిస్తారు తెలియకపోవడం చేత అలా ఈ పాఠం ఎలా ఉంటుందో చూడండి ఏదో నాలుగు గోడల మధ్యన చెప్పుకుంటున్నాం కనుక సరిపడింది కానీ ఇదే ఏదో సీతారామ కళ్యాణం అక్కడో చెప్పినప్పుడు చేసినప్పుడు స్వామీజీ మీరు అనుగ్రహ భాషణం ఇవ్వండి అన్నప్పుడు ఇది చెప్పామనుకోండి అనుగ్రహ భాషణంలో అలా కల్లోలం అయిపోతుంది అంటే సమాజము ఈ ద్వైతవాదుల యొక్క ఈ సెరిమొనీస్ అండ్ రిచువల్స్ కారణంగా శాస్త్రమునకు చాలా చాలా దూరం వెళ్ళిపోయింది ఒకప్పుడు వాళ్ళు చేసే కర్మలన్నీ అటు ఇటుగా ఉండేవి అది కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే అద్వైతంలోకి దాన్ని ప్రవేశ తీసుకొచ్చేయచ్చు మరీ మూర్ఖంగా ఉంటేనే ద్వైతంలోకి వెళ్తుంది అన్నట్టుగా ఉండేవి కర్మలు ఇప్పుడు ఇంకా అదేం లేదు పూర్వం ఏదో శివలింగం ఉండేది దానికి రూపమే ఉండేది కాదు శివలింగమే ఉండేది ఆ లింగానికి శివో భూత్వా శివం యజేత అనే ఓ మాట అనేవారు వీడు శివుడై ముందు వీడు నేనే శివుణ్ణి అనుకున్న న్యాసం చేసుకుని ఆ శివుడు పెట్టుకున్నట్టుగా ఆ బూడిదంతా రాసుకుని ఆ రుద్రాక్షలు వేసేసుకుని నేనే శివుణ్ణి అని అనుకుని అప్పుడు ఆ శివుడికి అభిషేకం చేసుకుని ఉండేవాడు ఈ అభిషేకంలో అథయోన్యాన్ దేవతాముపాస్తే అన్యోసోన్యోహమస్మి అన్నట్టు ఉండేది కాదు అది అది ఏదో ఒక ధోరణిలో పోయిది ఆ ధోరణిని కొంచెం సంస్కరిస్తే అద్వైతంలోకి వచ్చేస్తుంది అది దాంట్లో అద్వైతం యొక్క ఛాయలు ఉండేవి ఆ ఛాయలను నిలబెట్టుకుంటూ తను సో తత్సవితు బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యాన్ నమః ఆ పరబ్రహ్మ ఇక్కడ అంగుష్టములు ఎందు గలడు తత్సవితు బ్రహ్మాత్మనే హృదయాయ నమః వరేణ్యం విష్ణువాత్మనే శిరసే స్వాహ అంటూ ఈ విధంగా ఆ దేవతలను తనయందు భావన చేసుకుంటూ బయట విగ్రహం ఏదో విగ్రహం కాదు లింగం ఉండేది ఆ లింగానికి అభిషేకం చేసినా తనయందు భావన చేసుకుంటూ ఉండేవారు ఇప్పుడు ఏమైపోయింది దాన్ని కొంచెం కాషస్గా దాన్ని సంస్కరిస్తే దాంట్లో గాయత్రి జపం చేసిన వాడిని అద్వైతంలో తీసుకురావటం కష్టమేమీ కాదు ఎందుకంటే ఆ మంత్రంలోనే అద్వైతం బాగా దృఢంగా ఉన్నది కనుక సంస్కరిస్తే వాడు దీంట్లోకి తేలిగ్గా రాగలుగుతాడు అలా ఉండేవి ఈ ద్వైతవాదులు వచ్చేసి ఈ కర్మకాండనంతని కూడా ఎలా తయారు చేశారంటే చుట్టుపక్కల ఎక్కడైనా అద్వైతం అనేది కనపడితే దాన్ని పొడి చేసేసి దాన్ని సర్వనాశనం చెడగొట్టేసి అది చుట్టుపక్కల ఎక్కడ రావడానికి ఇంకా వీల్లేదు అద్వైతం అనే మాట దరిదాపులకి రావడానికి వీల్లేదన్నట్టుగా తయారు చేసి పెట్టారు కర్మకాండని అంచేతనే విద్వాంసులు వీళ్ళు ఈ ద్వైతవాదులు చేసేటువంటి కర్మకాండను చూసి మెచ్చరు ఎన్నడూ మెచ్చరు ఏమిట్రా వీళ్ళ మోహం ఇలా ఉంది వీళ్ళ కర్మ వీళ్ళను
ఈ సెరిమోనీస్ ఏమిటి, ఈ కర్మలు ఏమిటి, ఇలా తయారు చేశారు ఏమిటి అని వాళ్ళు వ్యతిరేకిస్తారు. మీకు చెప్పే కదా, మన వేదంలో స్వర్గం అంటే దేవుడు ఉండే చోటు కాదు, అది జూడో క్రిస్టియన్ థాట్. ఆ భావజాలము వచ్చి ఈ ద్వైతవాదాన్ని బాగా ప్రచారంలో కొట్టుకొచ్చింది. కలి అంటే ఇదే, కలి, కలికాలం, దీన్నే కలి అంటారు. ద్వైతానికే కలి అని పేరు. కలి కలహ కదా, కలహ. కలహం ఎప్పుడు వస్తుంది? భేదబుద్ధిని బట్టే వస్తుంది. నస కేవలం ఏవం భూత అవిద్వాన్ అవిద్యా దోషవానేవా. ఈ రకంగా భేదబుద్ధితో ఉపాసన చేసేవాడికి తత్వము తెలియదు అన్నారు. అంతేనా, వాడి దోషం ఇంత మాత్రమేనా మీరు అనుకోద్దు. తత్వము తెలియకపోవడము అనే అది అంత పెద్ద దోషమేం కాదు. ఏం తెలియకపోవడం అనేది ఎవరికైనా అవ్వచ్చు. ఏముంది, అందరూ విద్వాంసులు అయిపోరు ఒకేసారి. తెలియకపోతే తర్వాత తెలుసుకుంటారు కదా, అదో పెద్ద దోషం అనడానికి లేదు. కానీ వాళ్ళ దోషం అక్కడతో ఆగలేదు. వాళ్ళ దోషము కేవలము తత్వము తెలియకపోవటం మాత్రమే అని కాదు. మరి ఇంకేమిటి? కింతరిహి, కింతరిహి అంటే మరి ఇంకేమిటి? ఇంకేమిటంటే యథా పశు గవాదిహి వాహన దోహనాద్యుపకారై ఉపభుజ్యతే ఏవం సహా ఇజ్యాద్యనేకోపకారై ఉపభోక్తవ్యత్వాత్ ఏకైకేన దేవాదీనాం. అది ఇప్పుడు ఎలా అయితే పశువు అంటే ఆవు కానీ ఎద్దు కానీ, ఎద్దు అయితే బరువులు లాగు మోయుట, ఆవు అయితే పాలను ఇచ్చుట మొదలైన ఉపకారములతో నాతో ఒక ఆయన చెప్పారు, ఏమండి ఎద్దే కానక్కర్లేదు, బండి కట్టడానికి ఆవును కూడా కట్టేయచ్చు అని చెప్పారు. అయ్యో, ఆవుని బండి కట్టేస్తారంటే కట్టేస్తామండి, మేము అలా కట్టేవాళ్ళం. పాలిస్తున్నంతసేపు ఇంట్లో ఉంటుంది, పాలిస్తుంది, పాలివ్వడం మానేస్తే బండి కట్టేయటమే ఆవుని. అయ్యా రామ, నేను ఆశ్చర్యపోయాను. కాబట్టి గవాదిహి వాహన దోహనాద్యుపచార ఉపకారై ఉపభుజ్యతే. సో ఆ పశువుని మనము, ఆ పశువు యొక్క శ్రమని మనము ఎంజాయ్ చేస్తూ ఉంటాము కదా. సో దాన్ని తెలుగులో జాగ్రత్తగా అనువాదం చేయాలి. మానవుడు ఈ లోకములో ఎద్దులచే బరువులను మోయించును, ఆవు పాలను పితికి భుజించును. ఉపభోజ్యం అంటున్నారు కదా, పాలను పితికి భుజించును అంటే పాలని త్రాగుతారని మీరు అలా అడ్డు చెప్పకూడదు. త్రాగినా తిన్నా అంతా కూడా భోగంలోకే వస్తుంది. ఓకే, భుజించు, ఎందుకంటే అక్కడ పదం ఉపభోజ్య భోక్తవ్యత ఉపభోక్తవ్య అని ఉంది. భుజించును. ఇతర పశువులను కూడా అటులనే తన భోగము కొరకు వినియోగించుకును. ఇతర పశువులు అంటే ఇప్పుడు గొర్రెలు ఉన్నాయనుకోండి, వాటి ఊలు తీసి దాంతో వస్త్రాలను తయారు చేసుకోవటం, అలాగ వినియోగించుకుంటాడు. అది పశువుకి. ఇంకా ఈ ఉపాసన చేసేవాడు ఏం చేస్తున్నాడు, దానికి దృష్టాంతం. ఆ ఉపాసకుడు యజ్ఞము శ్రాద్ధము మొదలగు అనేకములకు ఉపకారములను చేసి పెట్టుచుండును. యజ్ఞం చేస్తాడు, దేవతలకి సమర్పిస్తాడు, శ్రాద్ధం చేసి పితృదేవతలకి సమర్పిస్తాడు, ఈ విధంగా ఉపకారం చేస్తాడు. కావున కర్మలయందు యోగ్యత గల అతడు కూడా దేవతలు పితరులు మొదలగు వారికి ప్రయోజనములను అన్నింటినీ సమకూర్చిపెట్టే పశువు వంటి వాడు అని అర్థము. కనపడింది కదండి, అదే చెప్తున్నారు. జ్యాది అనేక ఉపకారై ఉపభోక్తవ్యత్వాత్. ఒక్కొక్క దేవత ఒక్కొక్క ఉపకారం చేసి అన్ని దేవతలకు ఏకైకైన దేవాదీనాం. ప్రతి ఒక్కరికి ఏకైకైనా అంటే దానికి మరి అర్థం రావాలి కదా. ప్రతి ఒక్కరికి ఆ ఉపాసకుడు అంటే దేవతలు పితరులు మొదలగు వారిలో ప్రతి ఒక్కరికి. దేవతలకి హోమం మీరు పూజ చేసేప్పుడు ఓ దేవతకి పూజ చేస్తే సరిపడదు, ఇంకో దేవతకు కూడా చేయాలి. ఓపిక లేదండి అంటే కుదరదు, ఓపిక తెచ్చుకుని చేయాల్సి ఉంటుంది. సత్యనారాయణ వ్రతం చేసి చేతులు కడుక్కుంటానంటే కుదరదు. అటు అన్నవరం ఆయన్ని సంతోషపెడితే ఇటు తిరుపతి ఆయన్ని కూడా సంతోషపెట్టాలి. కాబట్టి వెంటనే వెంకటేశ్వర స్వామికి మళ్ళీ మొదలుపెట్టాలి.
మళ్ళీ వెంకటేశ్వర స్వామికి ఏదో ఆ దీపారాధన ఏదో చేయాలి. చేసిన తర్వాత ఇంక లేవండి భోజనం చేద్దామంటే పునఃపూజకి రండి పిలవండి అంటాడు మళ్ళీ ఆయన. మళ్ళీ పునఃపూజేమో, ఇంతవరకు చేసిన పూజ జరపడలేదా, 2 గంటలు ఎంతో కూర్చుని పూజ చేస్తే పాప ఆయన అప్పుడే మోకాళ్ళ నిప్పులతో లేచి నిలబడితే పొట్టుపొజ్జ ఆయన, మళ్ళీ పునఃపూజకి ఆయన్ని కూర్చోబెట్టడం. మళ్ళీ పునఃపూజ ఏం పునఃపూజ చేస్తారు, మళ్ళీ ధ్యాయామి అవాహయామి పాడిన పాటే మళ్ళీ పాడడం, మళ్ళీ అక్షతలు ఇది అది. ఈ విధంగా ఒక్కొక్క దేవతకి వేరువేరుగా పూజల్ని వాటిని విడి చేస్తూ ఉంటాడు. ఆ దేవతలకి సర్వీస్ చేసి పెడుతూ ఉంటాడు పశువు చేసి పెట్టినట్టుగా. అత పశు ఇవ సర్వార్థేషు కర్మసు అధికృత ఇత్యర్థ. వీడి అధికారాన్ని శంకరులు తేల్చి మారేశారు. వీడు నాకు అధికారం ఉన్నది వాడికి అధికారం లేదు అంటే అది ఎలాగంటే, ఎద్దు ఈ బరువును మోయడానికి నాకే అధికార బుద్ధి తప్ప మరి ఎవరికి లేదని చెప్పినట్టు అయింది. ఆవు వీడికి పాలు ఇచ్చి వీడి కడుపు నింపే అధికారము నాకే కలదు, ఎద్దు ఆ పని చేయలేదు అని ఆవు అంటుంది. నేనే బరువులను మోయగలుగుతాను, ఆవు మోయలేదు అని ఎద్దు అంటుంది. అలాగే వీడు ఈ దేవతకి హోమం చేసే అధికారము నాకే ఉంది, ఇంకే మిగతా వాళ్ళకి ఎవరికి లేదు అంటే ఈ చాకరీ చేసేటువంటి అధికారం నాకు తప్ప ఇంకెవళ్ళకి లేదు అని అభిప్రాయం. కాబట్టి ఆ అధికారం కూడా ఆ స్థితికి చేరింది. ఇంకా ఈ ఉపనిషత్తులన్నీ ఇలా చదివిన తర్వాత వాడు సన్యాసం పుచ్చుకుందుకు తప్ప ఇంక దేనికి పనికిరాడు, ఇంకా వాడు ఏం కర్మలు చేస్తాడు. అంచేతనే నేనేం చేశానంటే ఇవన్నీ మనస్సులో పెట్టుకునే దీనికి ఒక పరిష్కారాన్ని నేను తయారు చేసి పెట్టాను. ఆ పరిష్కారం ఏమిటంటే, మీరు ఎవళ్ళని నిందించనక్కర్లేదు, ఎవళ్ళని కాదనక్కర్లేదు. మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా ఏ దేవతా రూపాన్ని చూసినా ఓంకారము కంటే భిన్నము కాదు. నేను శాస్త్రీయంగా చెప్పాను, తైత్రీయోపనిషత్తు మాండూక్యోపనిషత్తు సారాన్ని తీసి మీకు చెప్పాను. ఏమని, దేవత ఏదైనా పురుష దేవత స్త్రీ దేవత అవన్నీ మనం పెట్టుకున్న భేదములే తప్ప తత్వంలో స్త్రీ పురుష భేదమేమీ ఉండదు. కాబట్టి దేవత ఎవరైనా ఏదైనా ఓంకార స్వరూపమే. ఓంకారము ప్రాణశక్తి రూపంగా చైతన్యశక్తి రూపంగా నా హృదయమునందు ప్రకాశిస్తూ నాకు చూపు అయి చూపునకు చూపు అయి ప్రకాశిస్తూ ఉన్నది. ఆ విధంగానే దేవతని భావన చేసి పూజాధికము చేసుకోవాలి. చేసి పూజాధికము ద్వైతాన్ని సమర్థించేదిగా ఉండరాదు, ద్వైతాన్ని సమర్థించేదిగా ఉండకూడదు. ఏదో శివుడికి అభిషేకం చేశారు మంచిది చేసుకోండి, ఏదో విష్ణువుకి పుష్పాలతో పూజ చేశారు చేసుకోండి, ద్వైతాన్ని సమర్థించేదిగా మాత్రం అసలు పూజాధికము ఉండకూడదు. రేపు పొద్దున్న ఈ ద్వైతము బిగుసుకుపోయి అద్వైతానికి అడ్డుపడేదిగా పూజాధికము ఉండరాదు. ద్వైతము అద్వైతానికి మధ్యలో బ్యాలన్స్డ్గా ఉంటే దాని నుంచి అద్వైతంలోకి మీరు ప్రవేశించగలుగుతారు. అద్వైతంలోకి వెళ్ళడానికి వీలు లేని విధంగా మన పీఠాధిపతులు వీళ్ళు తయారు చేసి పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళే అద్వైతం అంటే వాళ్ళకి ఒంటికి కారం రాసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బుద్ధిని వాళ్ళు ఆ ద్వైత భావనతోటి బాగా ఫిక్స్ చేసి పెట్టారు. అద్వైతం అనేది ఒక తప్పు మాట, ఉచ్చరించకూడని మాట, ఉచ్చరిస్తే స్నానం చేసి రావాలి అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు చేసే కర్మలు అలా ఉంటాయి. దేవుడికి పెళ్ళి అంటారు, వీడు దేవుడికి పెళ్ళి చేస్తాడు. పెళ్ళి ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకున్న దేవుడితోటి మీకు అద్వైతం ఎక్కడ కుదురుతుంది, కుదరదు. చాలా ఇష్యూస్ వస్తాయి. దేర్ఫోర్ ఇలాంటి కర్మలు ఏవైతే అద్వైతానికి సుతరామో అడ్డుపడిపోతాయో వాటిని దూరంగా పెట్టాలి. కామ్యకర్మలన్నీ కూడా అద్వైతానికి అడ్డొస్తాయి. చాలా విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాము ఎల్లుండి క్లాసులో. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.